గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజీనియర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ నేను ఈరోజు మీకు ఏదైతే ఎగ్జామినేషన్ ఎస్ఎస్సి జనరల్ డ్యూటీ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ జరిగిందో వాటికి సంబంధించిన మొత్తం టఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నిటిని ఓన్లీ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ నేను అన్ని ఎక్స్క్లూడ్ అన్నమాట ఎందుకంటే కరెంట్ అవేర్స్ మనకి అలాంటివే వస్తాయి అని దానికి సపరేట్గా నేను ఒక వీడియో అనేది చేస్తాను బట్ రెస్ట్ ఆల్ జనరల్ సైన్స్ మరియు జనరల్ నాలెడ్జ్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేది నేను డిస్కస్ చేయబోతున్నాను ఇవి నియర్ అబౌట్ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది కంపైల్ చేయడం జరిగింది సో మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్స్కి సంబంధించి ఇలాంటి వీడియోస్ ముందుకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ ప్రతిదీ నేను అప్లోడ్ చేస్తాను సో లెటర్ స్టార్ట్ విత్ ద వాట్ అవర్ ద వీడియో వీ హ్యావ్ సో మన ఇనిషియల్లీ మనం చూసినట్లయితే ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రెంచ్ కాలనీ మనము పుదుచ్చేరి ఈ ప్లేస్ని యూనియన్ టెరిటరీ ఈ ప్లేస్ని మనము ఫ్రెంచ్ కాలనీ అని పిలుస్తారనమాట సో ఇట్స్ అ క్యాపిటల్ ఆఫ్ ఫ్రెంచ్ కాలనీ అదేవిధంగా పోర్చుగీస్ వాళ్ళు గోవాలో మనం చూడవచ్చు ఫౌండర్ ఆఫ్ ఇండిగో ఎయిర్లైన్స్ రాహుల్ భాటియా ఇస్ ఇస్కా ఫౌండర్ అనమాట అదే విజయ్ మాల్యా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అని చెప్పుకోవచ్చు ద మౌంటైన్ పాజ్ ఇన్ ద వరల్డ్ హాస్ ద హైయెస్ట్ మోటరబుల్ రోడ్ ఇన్ ద వరల్డ్ వరల్డ్లోనే ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ అంటే మోటరబుల్ రోడ్ అని చెప్పుకోవచ్చు అనమాట ఏ మౌంటైన్ పాసు ఈ విధంగా హైయెస్ట్ ఉంది అంటే అది వరల్డ్లో దుంగ్రియా లా అనమాట సో ఇంటర్నెట్లో చూడండి ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది పౌండర్ ఆఫ్ పానీ ఫౌండేషన్ ఆమిర్ ఖాన్ పానీ అంటే నీళ్ళు అనమాట అంటే ఈ ఆమిర్ ఖాను యాజ్ అన్ యాక్టర్ అతను సత్యమే విజయత చేస్తూ చేస్తూ ఇతను చాలా ఒక ఒక పానీ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసి అది ప్రతి ఒక్క విలేజెస్కి ఇప్పుడు దాదాపు పదివేల విలేజెస్కి అతను కాలు వల్లాగా తొవ్వించి అతను వాటర్ అనేది అందరికీ ఇవ్వడం జరిగిందనమాట వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సనాలిటీస్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట విజయ్ అమృతరాజ్ అనే అతను గురించి అడిగాడు సో రెండు వేల పంతొమ్మిదిలోనే ఈ పాండ్య ఫౌండేషన్ గురించి ఎంత బాగా కరెంట్ అఫైర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అని గుర్తుంచుకోండి విజయ్ అమృతరాజ్ అనే అతను లాన్ టెన్నిస్ ప్లేయర్ అనమాట తాలాతల్ ఘర్ అనేది ఎక్కడుంది అంటే అస్సాంలో మనము తాలాతల్ ఘర్ అనేది మనం చూడొచ్చు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది ఇది ఎప్పుడు పాస్ చేశారు అంటే ఫుడ్స్ సంబంధించి ఈ సెక్యూరిటీ యాక్ట్ ఇప్పుడు ఇలాంటి యాక్ట్స్ కూడా మనకి కొన్ని అడుగుతాడనమాట సో ప్రతిదీ ఏదన్నా అడగచ్చు అంటే ఈ లెవెల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే మీకు ఒక రేంజ్లో ఉంటాయన్నమాట అంటే మీరు ఎంత సముద్రము ఈ జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్ అనేది ఒక సముద్రము సో నా ఉద్దేశం ఏంటంటే ప్రీవియస్ ఇయర్ స్ట్రాటజీకి మీరు చదువుకుంటే బాగా ఉంటుంది అంతేగాని గుడ్డిగా అన్నీ చదువుకుంటా పోతే ఏముండదు కొన్ని స్ట్రాటెక్జీకే చూసుకోండి కొద్దిగా మనము ఆటోమేటిక్గా కరెంట్ అఫైర్స్ కూడా చూడాలి అంటే మనకు ఆల్రౌండ్ స్కోర్ అనేది కావాలి కాబట్టి ఖచ్చితంగా మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది చూడాలి ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది రెండు వేల పదమూడులో పాస్ కావడం జరిగింది ద రైబవ్ ఫ్లెవిన్ ప్రెజెంట్ ఇన్ ఫిష్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వైటమిన్ బి టూ అనమాట మనకు తెలుసు థాయమిన్ బి వన్ బీ త్రీ నియాసిన్ బీచువల్ సైనికోబాలమిన్ అని డిఫరెంట్ డిఫరెంట్ వైటమిన్స్ అనమాట ఇది ఎక్కువగా మనము ఫ్రెష్లో మనం చూడవచ్చు అనమాట సో ఏదైనా అడగచ్చు మీకు వైటమిన్స్కి సంబంధించి ద కమెన్స్మెంట్ ఆఫ్ సెవెంత్ సెంచరీ హూ అసెండెడ్ ద త్రోన్ ఆఫ్ థానేశ్వర్ అండ్ కన్నోజ్ అంటే హర్షవర్ధన అని తెలుసుకోండి సో ఈ సెవెంత్ సెంచరీలో ఎవరు థానేశ్వర్కి కన్నోజ్కి అంటే టేక్ ఓవర్ చేసుకున్నాడు అసెండెడ్ అంటే అసెండెడ్ ద త్రోన్ అంటే టేక్ ఓవర్ చేసుకోవడం అనమాట హర్షవర్ధన ఇతని హర్షచరితం అనే పుస్తకాన్ని ఎవరు రాశారు నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి హర్షచరితం హ్యాస్ బీన్ రిటర్న్ బై హోమ్ ద కమోడిటీ త్రూ నేచురల్ ప్రాసెస్ ఈజ్ అన్ యాక్టివిటీ అసోసియేటెడ్ టు విచ్ సెక్టార్ అంటే ఇది ఏదైతే కమోడిటీ ఉందో ఇది ప్రైమరీ సెక్టార్ కింద వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ సెక్టార్స్ ఉన్నాయి ప్రైమరీ సెక్టారు సెకండరీ టెర్షియరీ అని డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి వాటి గురించి మీరు ఎకనామిక్స్ సెక్షన్లో కొన్ని బేసిక్ టెమినాలజీ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఏదో రెండు ఒకటో క్వశ్చన్ రెండు క్వశ్చన్లు మీకు కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది మినిమం అనేది ఎకనమిక్స్ సంబంధించి ఒక క్వశ్చన్ అనమాట నెక్స్ట్ ఏంటంటే అజాదిరిత ఇండిక ఇది అజాదిరిత్త ఇండిక చూడండి పేర్లు కూడా ఎలా ఉన్నాయో ఇది ఒక బొటానికల్ నేమ్ అనమాట ఇది గ్రీన్ ట్రీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్లో మనం చూడొచ్చు అది ఏంట్రా అంటే మర్గోజా ట్రీ మీకు మర్గోజా అంటే తెలుసా వేపాకనే మర్గోజా ట్రీ అంటారు సో వాటి యొక్క రసాయన నామం చూడండి ఏ విధంగా ఉందో తులసీదాస్ పోయెట్ హూ లివ్డ్ డ్యూరింగ్ ద మిడివల్ టైమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అతను రామచరిత మానస్ రాశాడు అది ఏ భాషలో రాశాడంటే అవధి భాషలో రాయడం జరిగింది నెక్స్ట్ మనం చూసినట్లయితే ఫిజికల్ పాలసీ మనకు తెలుసు కదా ఈ ఫిజికల్ పాలసీ అనేది ఈజ్ బేస్డ్ ఆన్ ద ఎకనమిక్ థిరీ ఎవరివ్వడం జరిగింది ఎకనామిక్ థిరీ అంటే జాన్ మాయనాడ్ కీన్స్ అనే అతను ఈ ఎకనామిక్ థీరీ ఫార్ములేట్ చేయడం జరిగిందనమాట అదేవిధంగా డిసీజ్ స్ప్రెడ్ పిగ్స్ పందుల నుంచి వచ్చే డిసీజెస్ స్వైన్ ఫ్లూ అంటారు మనకు తెలుసు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లూస్ ఉన్నాయి మనకి గబ్బిలాల నుంచి వచ్చే డిసీజ్ని ఏమంటారు మీరు నా కామెంట్ సెక్షన్లో పెట్టండి అదేవిధంగా కోతుల నుంచి వచ్చే డిసీజెస్ ఏంటి తెలియాలి మీకు ప్రతిదీ ఎబోలో వైరస్ అంటే ఏంటి స్వైన్ ఫ్లూ హెచ్ వన్ ఎన్ వన్ డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ప్రతిదీ మీకు తెలియాలి ఎందుకంటే ఎలకల నుంచి వచ్చే డిసీజెస్ పందుల నుంచి దోమల నుంచి ప్రతి ఒక్క ఏదో ఒకటి దాని నుంచి ఒక డిసీజెస్ అనేది వస్తాయి అన్నమాట ఇవన్నీ మీరు తెలుసుకోవాలి ఎగ్జామ్ మీదే సెర్చ్ అవుట్ చేయండి కావాలంటే మెటీరియల్ తెప్పించుకోండి ఆ మెటీరియల్లో ప్రతిదీ మీకు దీంట్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట ద హరేలీ ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అంటే ఛత్తీస్గఢ్లో చేసుకుంటారు నాగ్పూర్లో మనము ఆరెంజ్ ఫెస్టివల్ చేసుకుంటారు రీసెంట్గా బనానా ఫెస్టివల్ అనేది జరిగింది ఎక్కడ జరిగింది అది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి నా టెలిగ్రామ్లో మీరు జాయిన్ అయిందంటే మీకు తెలుస్తుంది ఆన్సర్ ద లెజెండ్ ఆఫ్ లక్ష్మీప్రసాద్ వాజ్ ద టైటిల్ ఆఫ్ ద బుక్ ట్వింకిల్ కన్నా ఈ పుస్తకాన్ని ద లెజెండ్ ఆఫ్ లక్ష్మీప్రసాద్ అనే పుస్తకాన్ని కంపోజ్ చేయడం జరిగింది ఈ ట్వింకిల్ కన్నా ఎవరో కాదు అక్షయ్ కుమార్ యొక్క వైఫ్ అనమాట తయ్యం అనేది పాపులర్ డ్యాన్సు కేరళలో మనం చూడొచ్చు అక్కడ కథక్ కలి కూడా మనం అక్కడ కేరళలో చూడొచ్చు అనమాట నేమ్ ద ఫౌండర్ ఆఫ్ ద చోలా ఎంపైర్ హూ క్యాప్చర్డ్ తాంజోర్ అండ్ హూ వాజ్ సక్సీడెడ్ బై ఆదిత్య వన్ అంటే విజయాలయ అనమాట ఇతను ఫౌండర్ ఆఫ్ ద చోళ ఎంపైర్ అని చెప్పుకోవచ్చు హూ క్యాప్చర్డ్ తంజోర్ అండ్ హూ వాజ్ సక్సీడెడ్ బై ఆదిత్య వన్ విజయాలయ నెక్స్ట్ ఏంటంటే ద అన్యూజువల్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ బిట్వీన్ అక్టోబర్ అండ్ నవంబర్ ఇన్ తమిళనాడు హ్యాజ్ ఎ ఫైర్ వాకింగ్ సెరమనీ అది ఏంట్రా అంటే తిమితి అంటారనమాట ఇది అక్టోబర్ నుంచి మధ్యలో అంటే అక్టోబర్ నుంచి నవంబర్ మధ్యలో తమిళనాడులో ఈ ఫెస్టివల్ అనేది జరగడం జరుగుతుందన్నమాట అది ఫైర్ మీద విధంగా వాకింగ్ చేస్తారనమాట మనం ఉంటాం సినిమాలలో సో ఆ ఫెస్టివల్ ఏంట్రా అని అడిగాడు తిమితి ఫెస్టివల్ అనమాట లెజిమ్ లవానీ అనే డ్యాన్స్ ఫామ్స్ మనం మహారాష్ట్రలో చూడొచ్చు అనమాట మహారాష్ట్రలో డ్యాన్స్ ఫామ్స్ లెజిమ్ అండ్ లవానీ అదే మనం పంజాబ్ దగ్గరికి వస్తే బాంగ్డా అండ్ గిడ్డ అని చెప్పుకోవచ్చు మనకు మేము గుజరాత్లోకి వెళ్తే అక్కడ మనము గార్బా అని మనం తెలుసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ డ్యాన్స్ ఫామ్స్ మనకు తెలియాలి బిహూ అస్సాం అనమాట సత్రియా జమ్ములో మనం చూడవచ్చు సో ఇవన్నీ డ్యాన్స్ ఫామ్స్ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి ఒకసారి ఒక టాపిక్ వచ్చిందంటే ఆ టాపిక్ సంబంధించిన రిలవెన్స్ అన్నీ ఉంటేనే మీరు ఏదైనా ఎగ్జామ్లో ఎలిమినేషన్ మెథడ్ ప్రకారమైన అట్లీస్ట్ ఇది కాదు ఇది కాదు ఈ రెండిట్లో ఉంటుందో సో రెండిట్లో ఉన్నప్పుడు మీరు తుక్క పెట్టచ్చు అనమాట అలా చేస్తేనే ఏదైనా ఎగ్జామ్లో మనం సక్సెస్ అవుతాం అంతేగాని ఏదో కంఠస్థం చేసుకుంటే కాదు సో ఇలాంటి క్వశ్చన్స్ చూడడం వల్ల ఏమవుతుందంటే మీకు ఒక స్ట్రాటజీ తెలుస్తుంది చాలామంది త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు ఎగ్జామ్ కోసము వాళ్ళు కష్టపడతారు నార్త్ ఇండియాలో వాళ్ళకి టెన్త్ క్లాస్ అయిపోతానట్లు ఇదే పని అనమాట నెక్స్ట్ ద యాక్ట్ ఆల్సో కాల్డ్ ద ఈస్ట్ ఇండియా కంపెనీ సెవెంటీన్ ఎయిటీ ఫోర్లో పాస్డ్ బై ద బ్రిటిష్ పార్లమెంట్ టు కరెక్ట్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ సెవెంటీన్ సెవెంటీ త్రీ ఆ యాక్ట్ పేరు ఏంటంటే పిట్స్ ఇండియా యాక్ట్ అనమాట నెక్స్ట్ భారతరత్న రెసిపియంట్స్ బర్త్డే ఈ సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ డాక్టర్స్ డే ఎవరు అతను బిధాన్ చంద్ర రాయ్ ఇతనికి భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది ఈ బిధాన్ చంద్ర రాయ్ బర్త్డే రోజే మనము డాక్టర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందనమాట నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ నైన్టీన్ అనేది కేమ్ ఇన్ టు ద ఎఫెక్ట్ ఆన్ ట్వంటీ థర్డ్ డిసెంబర్ నైన్టీన్ నైన్టీన్లో ఇది రావడం జరిగింది దిస్ యాక్ట్ అంబొడీడ్ ద రిఫార్మ్స్ రికమెండెడ్ ఇన్ ద మాంటెక్ లెమ్స్ఫోర్డ్ అనమాట రోజ్ మెటల్ అల్లాయిలో ఏమేమి ఉంటాయి అంటే బిస్మత్ లెడ్ మరియు టిన్ అనేది మూడు మనము ఈ అల్లాయిలో మనం చూడొచ్చు అనమాట సో అల్లాయ్ అంటే ఏం లేదు రెండు లేదా మూడు రెండు కన్నా ఎక్కువ ఉండే ఈ మెటల్స్ యొక్క మిశ్రమం అని చెప్పుకోవచ్చు ద ఫస్ట్ ఇండియన్ కంటెస్టాంట్ విన్ ద టైటిల్ ఆఫ్ మిస్ ఏషియా పెసిఫిక్ ఎవరు ఈ ఏషియా పసిఫిక్ కంటెంట్ టైటిల్ అనేది గెలవడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బైలో జీనత్ అమన్ అనమాట ఈమె ఇక్కడ మెస్ ఏషియా పసిఫిక్ అనే ఈ టైటిల్ గెలవడం జరిగింది అదే మనం చూసినట్లయితే సుష్మితా సేను ఫస్ట్ మిస్ ఆ మిస్ వరల్డ్ ఆ యూనివర్స్ సుష్మిత మిస్ వరల్డ్ ఎవరు అంటే మనకి ఫస్ట్ మిస్ వరల్డ్ ఎవరు మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫస్ట్ మిస్ యూనివర్స్ అయితే సుష్మితా సేన్ నెక్స్ట్ మనకు ద హయ్యెస్ట్ పీక్ ఇన్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అక్కడ మనము శాడల్ పీక్ అనేది చూడొచ్చు అండమాన్ నికోబార్ ఐలాండ్లో అదే విధంగా మనము అండమాన్ నికోబార్లోనే ఒక యాక్టివ్ బ్యాల్కన్ అనేది ఉందన్నమాట అంటే ఈరోజు కూడా అది కరెంట్ ప్రజెంట్ యాక్టివ్గానే ఉందనమాట అది దాని పేరు అంటే బ్యారన్ ఐలాండ్ అంటారనమాట క్లోరోఫామ్ సిహెచ్ సిఎల్ త్రీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇన్ ద బ్యాచల్ ఆఫ్ అమ్రోహా పంతొమ్మిది వందల ఐదులో ఢిల్లీ సల్తనేట్ వన్ విక్టరీ ఓవర్ ద మంగోల్ ఆర్మీ ఈ ఒక బ్యాటిల్ జరిగిందనమాట ఈ బ్యాటిల్ ఆఫ్ అమ్రోహాలో ద ఢిల్లీ సల్తనేట్ ఎవరిపైన గెలిచింది అంటే మంగోల్ ఆర్మీ పైన గెలవడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్లయితే ద పార్టీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ ఆన్ ఎలక్ట్రాన్స్ సారీ ఆర్టికల్స్ ఆన్ ఎలక్షన్స్ ఆ పార్ట్ ఏదిరా అంటే పార్ట్ ఫిఫ్టీన్త్లో ఈ విధంగా ఆర్టికల్స్ ఆన్ ఎలక్షన్స్ అనేది మనం చూడొచ్చు అనమాట నెక్స్ట్ టిబియా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద లెగ్ ఈ టిబియా అనేది మనం చూసినట్లయితే ఒక బోన్ అనమాట మనం కాల్లో మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఏ పార్ట్లో ఈ మన లెగ్లో ఈ టిబియా అనేది ఉంది కదా ఏ పార్ట్లో ఇది మనము టిబియా చూడవచ్చు నెక్స్ట్ ఏంటంటే ద బ్లాక్ ఫారెస్ట్ ఈజ్ ద లార్జ్ ఫారెస్టెడ్ మౌంటైన్ రేంజ్ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ జర్మనీ సో ఈ బ్లాక్ ఫారెస్ట్ ఏదైతే ఉందో లార్జ్ ఫారెస్టెడ్ మౌంటైన్ రేంజ్ అది మనము జర్మనీలో చూడొచ్చు సిమెంట్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కండెన్స్ కండక్టెన్స్ సో ఎలక్ట్రిక్ కండెంటెన్స్ కండక్టెన్స్ యొక్క యూనిట్ అనేది సిమెంట్స్ అదే మనము స్పెసిఫిక్ రెసిస్టెన్స్ తెలియాలి రెసిస్టెన్స్ ఓము కండక్టెన్స్ మో అనమాట ఇక్కడ సిమెంట్స్ అనేది ఎలక్ట్రిక్ కండెంటెన్స్ యొక్క యూనిట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే రెడ్స్ అండ్ బైక్యామరలిజం ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ అనమాట ఏవైతే రిట్స్ ఉన్నాయో మరియు బైక్ క్యామిరలిజం ఉన్నాయో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇవి ఎక్కడి నుంచి మనము తీసుకోవడం జరిగిందంటే ఇంగ్లాండ్ నుంచి అదేవిధంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది మనం చూసినట్లయితే ఇది మనము ఎక్కడి నుంచి తీసుకున్నాము మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి నాకు ద మోస్ట్ పాపులర్ మ్యూజిక్ ఫామ్స్ ఆఫ్ జార్ఖండ్ అక్కడ మనము దమ్జా అనే ఒక పాపులర్ మ్యూజిక్ అనేది చూడొచ్చు ద మ్యాటర్స్ ఆఫ్ డిస్క్రిప్షన్ ఈజ్ అన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఐకే గుజరాల్ అనమాట ఇది మ్యాటర్స్ ఆఫ్ డిస్క్రిప్షన్ అనేది ఒక ఆటోబయోగ్రఫీ అనమాట సో ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు రా అంటే ఆ టైంలో ఉండింది మనకి ఐకే గుజరాల్ ఇతను ఈ పుస్తకాన్ని మ్యాటర్స్ ఆఫ్ డిస్క్రిప్షన్ అనే పుస్తకాన్ని కంపోజ్ చేయడం జరిగింది మనం ఔరంగాబాద్ ఇదో డిస్ట్రిక్ట్ మనకు తెలిసి ఎక్కడుందిరా అంటే ఈ ఔరంగాబాద్ అనేది మనము మహారాష్ట్రలో చూడవచ్చు అజంతా ఎల్లోరా కేవ్స్ అనేది ఔరంగాబాద్లోనే ఉన్నాయి ఔరంగజేబు యొక్క సమాధి కూడా ఔరంగాబాద్లో చూడొచ్చు ఇది ఏ రివర్ పైన ఉంది అంటే అది కౌమ్ రివర్ అనమాట సో రివర్స్ అండ్ రివర్ బ్యాంక్స్ సంబంధించి కూడా మీకు టాపిక్స్ తెలియాలి ఆగ్రా అనేది చూసినట్లయితే మనము ఏ రివర్ పైన ఉంది అదేవిధంగా సరయూర్ నది పైన ఏ సిటీ ఉంది ప్రతిదీ గంగా నది పైన ఏ సిటీ ఉంది గోదావరి నది పైన ఏ సిటీ ఉంది ఇవన్నీ మీకు తెలియాలంటే ఖచ్చితంగా మెటీరియల్ తెప్పించుకోండి ఒక టాపిక్ వైజ్ మీకు హెల్ప్ అవుతుంది ద రిలేషన్ బిట్వీన్ ద పవర్ పి కరెంట్ ఐ రెసిస్టెన్స్ పీఈజ్ ఈక్వల్ టు ఐ ఆర్ అనేది ఒక రిలేషన్ అనమాట మెయిథాన్ డ్యామ్ ఎక్కడుందిరా అంటే జార్ఖండ్లో ఉంది మీరు నాకు చెప్పండి ఈ మెయిథాన్ డ్యామ్ అనేది ఏ నది పైన ఉంది చాలా ఇంపార్టెంట్ ద క్లాస్ ఆఫ్ ఫోక్ సాంగ్స్ నేను ఏవైతే క్వశ్చన్లు అడుగుతున్నానో ప్లీజ్ దయచేసి ఈ వీడియో చూసేవాళ్ళు తెలుగు వాళ్ళు నేను మీకోసం అదే పనిగా చాలా క్వశ్చన్ పేపర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఎందుకంటే డిమాండ్ చేశారో సార్ తెలుగులో చెప్పండి మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని లేదంటే నేను హిందీలో చెప్పేవాడిని సో ఈ ప్రివిలేజ్ని మీరు యుటిలైజ్ చేసుకోండి ఇంగ్లీష్లో ఏవైతే చెప్పానో అవన్నీ చూసు చూసుకోండి పార్ట్స్ చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది మీకు ఎగ్జామ్లో క్రాక్ చేయాలంటే స్కోరింగ్ ఇంగ్లీషు మరియు మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ అనమాట షాట్ మీ చేతుల్లో ఉంటా జీకే అనేది ఒక సముద్రం సో వీటిలో ఎక్కువ టైం వేసే కదా వాటర్ టైం వేసేయండి నెక్స్ట్ ఏంటంటే ద క్లాసికల్ ఫోక్ సాంగ్ ఆఫ్ గోవా యూజువలీ సంగ్ టు మోన్ ద డెత్ ఆఫ్ ద లౌడ్ వన్స్ దట్ ఈస్ బన్వర్ అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ క్లాసికల్ ఫోక్ సాంగ్స్ అనేది ఉంటాయి సత్రియా ఇప్పుడు మనం అలా డిస్కస్ చేసుకున్నాము ఘూమరు బెల్ మెటల్ అలా కన్సిస్ట్ ఆఫ్ కాపరు మరియు టిన్లో మనం చెప్పుకోవచ్చు అనమాట రెండిట్ మిశ్ర మిశ్రమం అనమాట ద పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ యాజ్ లేట్ డౌన్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ దట్ ఈస్ యునైటెడ్ కింగ్డమ్ అనమాట అదేవిధంగా ద అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఇంట్రొడ్యూస్ టు ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టి అనమాట ఇది నూట ఒకటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం రెండు వేల పదహారు ఈ యాక్ట్ ప్రకారం మనము ఇది తీసుకోవడం జరిగింది చంద్రగుప్త వన్ వాజ్ సక్సీడెడ్ బై హిస్ సన్ సముద్రగుప్త అనమాట ఫ్యారడ్ అనేది ఏ దేని యొక్క యూనిట్ అంటే కెపాసిటెన్స్ యొక్క యూనిట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ద చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీ త్రీ మేడ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యాజ్ ద గవర్నర్ దట్ ఈస్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ వెస్టెడ్ ఇన్ హెమ్ ఆల్ సివిల్ అండ్ మిలిటరీ పవర్స్ అనమాట ఇది చార్టర్ యాక్ట్ ఆఫ్ ఎయిటీన్ థర్టీ త్రీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా ఫార్ములా ఆఫ్ సైనోజన్ ఇన్ అండ్ టూ అసిటలియన్ అయితే సి టూ హెచ్ హెచ్ టూ అని చెప్పుకోవచ్చు ఇక్కడ సైనోజన్కి యొక్క ఫార్ములా ఏంట్రా అంటే సి టూ ఎన్ టూ అనమాట ద ఆరిజిన్ ఆఫ్ ద సన్ వాజ్ అప్రాక్సిమేట్లీ హౌ మెనీ ఇయర్స్ బిఫోర్ ద ప్రజెంట్ ఏజ్ అంటే ఫోర్ పాయింట్ సిక్స్ బిలియన్ ఇయర్స్ ముందు నుంచే మనము ఆరిజిన్ అయింది సన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఆటోబయోగ్రఫీ ఆఫ్ కున్వర్ నట్వర్ సింగ్ ఇతని యొక్క పుస్తకం ఏంట్రా అంటే ఆటోబయోగ్రఫీ అంటే తనంతకు తాను రాసేవాడనమాట ఆ పుస్తకాన్ని తన లైఫ్ హిస్టరీ గురించి రాశాడు వన్ లైఫ్ ఈజ్ నాట్ అనఫ్ తనకు ఒక లైఫ్ సరిపోలేదంట అంత ఎంజాయ్ చేశాడనమాట నెక్స్ట్ ఏంటంటే ఇన్ ద బ్యాచిల్ ఆఫ్ కచౌలీ ఫిఫ్టీన్ సెవెంటీన్లో రానా సంఘ్ ఆఫ్ మేవార్ డిఫీటెడ్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ ఇబ్రహీం లోడీ అండ్ ఇంప్రెజెంట్ హిమ్ అండ్ దెన్ రిలీజ్ హిమ్ ఆఫ్టర్ కలెక్టింగ్ ర్యాన్జమ్ ఈ బ్యాటిల్ ఆఫ్ కటౌలీలో ఏం జరిగింది పదహైదు వందల పదిహేడులో రాణా సంఘ్ ఆఫ్ మేవార్ ఏం చేసినాడంటే సుల్తాన్ ఆఫ్ ఢిల్లీని ఓడించాడు అదేవిధంగా ఇబ్రహీం లోడీని కూడా వీళ్ళిద్దరినీ ఓడించడంతో అతన్ని వాళ్ళిద్దరినీ బంధించాడనమాట దాని తర్వాత డబ్బులు తీసుకొని వదిలేయడం జరిగిందనమాట రానా సంఘ ఆఫ్ మేవార్ సో బ్యాటిల్ ఆఫ్ కటౌలీ రావుత్ నాచా డ్యాన్స్ని నాచనా నాచినా అంటే డ్యాన్స్ అంటారు సో ఇక్కడ ఓవరాల్ రావుత్ నాచా అనేది డ్యాన్స్ ఫాము ఛత్తీస్గర్కి సంబంధించి బ్రిటిష్ రిటైర్డ్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ టుక్ ద ఇనిషియేటివ్ టు కన్వీన్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ యూనియన్ ఎవర్రా అంటే ఏవో హ్యూమ్ అనే అతను ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే ఇతను రిటైర్డ్ సివిల్ సర్వీసెస్ ఆఫీసరు బ్రిటిష్కి సంబంధించి ఎవరైతే ఇండియన్ నేషనల్ యూనియన్ సెటప్ చేయడం జరిగిందో కాకిక్స్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ద స్పైన్ స్పైన్లో మనకు తెలుసు డిఫరెంట్ డిఫరెంట్ ఒక లొకేషన్ బట్టి సర్విక్స్ అంటే ఏంటి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఇక్కడ టోటల్ ఎన్ని ఉంటాయి టోటల్ నెంబర్ ఆఫ్ బోన్స్ థర్టీ త్రీ ఉంటాయి సో డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్ ఇక్కడ కాసిక్స్ అనేది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద స్పైన్ అని మనం తెలుసుకోవచ్చు మన వెన్నెముక నెక్స్ట్ ఏంటంటే కిలా రాయ్పూర్ రూరల్ ఒలింపిక్స్ ఈజ్ హెల్డ్ యాన్యువల్లీ బిట్వీన్ జనవరి అండ్ ఫ్రవరి మధ్యలో ఇది లుదియానా దగ్గర అంటే పంజాబ్ దగ్గర ఈ పంజాబ్లో లుధియానా దగ్గర కిలా రాయ్పూర్ రూరల్ ఒలింపిక్స్ అనేది సంవత్సరం సంవత్సరము జనవరి నుంచి ఫిబ్రవరిలో జరుగుతుంది అదేవిధంగా కాలాగోడ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది ముంబైలో జరుగుతుంది గోవా కార్నివల్లో గోవాలో జరుగుతుంది చెన్నైలో ఏం జరుగుతుంది అదేవిధంగా మనము అన్కామన్ ఫెస్టివల్స్ ఉన్నాయన్నమాట అన్కామన్ ఫెస్టివల్స్ కోసం మీరు ఒకసారి నా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి చాలా బాగుంటుంది అది మీరు చూసుకోవాల ప్రతిదీ మేళా కానీ ఫెస్టివల్ కానీ ప్రతిదీ తెలియాలా మీరు ఏం సార్ ఇంత చదవాలా అంటే ఒకసారి వెళ్ళి నా ప్లేలిస్ట్లో లేదంటే నా టెలిగ్రామ్లో జాయిన్ కావండి దాంట్లో మీకు పిక్చర్స్ ఉంటాయి మీకు ఈజీగా పిక్చర్స్ తోటి అర్థమైపోతుంది మూడు నాలుగు వేల పిక్చర్లు ఉన్నాయి ప్రతిదీ మీరు చూడొచ్చు అనమాట నేమ్ ద సాన్స్క్రిట్ హూ వాజ్ అవార్డెడ్ ద భారతరత్న ఇక్కడ ఏంటంటే పాండురంగ వామన్ కానీకి ఈ విధంగా భారతరత్న అవార్డు అనేది రావడం జరిగింది హయ్యస్ట్ పీక్ ఆఫ్ ద సాత్పురా రేంజ్ ఏంది రా అంటే ధూప్గర్ అనమాట ఇది సాత్పురా రేంజ్లోనే హయ్యెస్ట్ పీక్గా గుర్తుంచుకోవాలి ద బుక్ స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ ఎవరు రాయడం జరిగిందంటే ఈఎఫ్ స్కుమాకర్ ఈఎఫ్ స్కుమాకర్ అనేతను స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే పుస్తకాన్ని రాయడం జరిగిందనమాట నెక్స్ట్ సోలియస్ మజల్ రన్స్ ఫ్రమ్ ద లోవర్ లెగ్ బోన్స్ ద టిబియా అండ్ ఫిబులా టు ద హీల్ ద క్యాల్క్యానియస్ చూడ చూసారా సో ఇది ఓవరాల్ ఏంటంటే ఈ సోలియస్ మసల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది అనేది అడుగుతున్నాడు సో టిబియా నుంచి ఫిబులా సో ఆ బోన్స్ ఏం రానిది నేను ఆల్రెడీ చెప్పాను ఎక్కడుంది రాని టిబియా కనుక్కోమని చెప్పి సో నెక్స్ట్ ఏంటంటే గంగూరు ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఆఫ్ రాజస్థాన్ గంగూరు దేని యొక్క ఫెస్టివల్ అంటే రాజస్థాన్ యొక్క ఇంపార్టెంట్ ఫెస్టివల్గా మనం గుర్తుంచుకోవాలి నేమ్ ద దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ రెసిపియంట్ హూ వాజ్ బెటర్ నోన్ బై హర్ స్టేజ్ నేమ్లీ సులోచన రూబీ మాయర్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అనేది రావడం జరిగింది సో హూ వాజ్ బెటర్ నోన్ బై హర్ నేమ్ బై హర్ స్టేజ్ నేమ్ సులోచన తనని స్టేజ్ నేమ్గా సులోచన అని పిలిచేవాళ్ళు అనమాట ఈ రూబీ మాయర్స్ని సో ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది బాలీవుడ్లో ఇవ్వడం జరుగుతుంది రాజా హరిశ్చంద్ర అనే మూవీని మొట్టమొదటిసారిగా రా దాదాసాహెబ్ ఫాల్కానే ఈ డైరెక్ట్ చేయడం జరిగింది అతని పేరు మీదుగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనేది రీసెంట్గా మనము అమితాబ్ బచ్చన్ కూడా రావడం జరిగింది నేమ్ ద హార్వెస్టింగ్ ఫెస్టివల్ ఇన్ మిజోరం దట్ ఈస్ హెల్డ్ ఇన్ బిట్వీన్ అగస్ట్ అండ్ సెప్టెంబర్ ఆఫ్టర్ ద హార్వెస్ట్ ఆఫ్ మేజ్ ఇది మనం చూసినట్లయితే హార్వెస్టింగ్ ఫెస్టివల్ గురించి అడిగాడు ఇన్ మిజోరం దట్ ఈస్ హెల్డ్ ఇన్ బిట్వీన్ ద అగస్ట్ అండ్ సెప్టెంబర్ ఆఫ్టర్ ద హార్వెస్ట్ ఆఫ్ మైజ్ దట్ ఈస్ మిమ్ కట్ ఇది మిమ్ కట్ అనే ఫెస్టివల్ మనం అక్కడ చూడొచ్చు నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ద ఓన్లీ రివర్ ఇన్ ద థార్ డెజర్ట్ దట్ ఈస్ లూనీ రివర్ అనమాట సాల్ట్ రివర్ ఇది ఇది మౌంట్ అబు ఆ శ్రేణుల నుంచి వస్తుంది అనమాట సో ఓవరాల్ ఏంటంటే ద ఓన్లీ రివర్ దట్ ఈస్ దేర్ ఇన్ ద రాజస్థాన్ దట్ ఈస్ థార్ డెజర్ట్ నుంచి వస్తుందన్నమాట మోనర్ ఈజ్ అనదర్ నేమ్ ఫర్ ద దమీ లాంగ్వేజ్ ఈ మోనర్ అనేది ఒక అనదర్ నేమ్ అనమాట దేనికి అంగామి లాంగ్వేజ్కి హంగా భాషకి మోనర్ కూడా అని పిలుస్తారనమాట భగత్ సింగ్ వాజ్ హ్యాంగ్ హ్యాంగ్డ్ ఫర్ ద రెవల్యూషనరీ యాక్ట్ ఫర్ థ్రోయింగ్ ఎ బాంబ్ ఇన్ ద ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీ హౌస్ ఇతన్ని ఊరు తీసి చంపేయడం జరిగింది బికాస్ అతను ఏం చేశాడంటే ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీ హౌస్లో ఒక బాంబ్ అనేది వేయడం జరిగిందనమాట ద ఆథర్ ఆఫ్ ద సాక్రెట్ గేమ్స్ అనే పుస్తకాన్ని విక్రమ్ చంద్ర ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది ఇండియన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ యాక్ట్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ ఎయిటీన్ సిక్స్టీ వన్ అనేది ఎవర్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇండియన్ రిప్రజెంటేషన్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ లైక్ వాయిజ్ రాస్ ఎగ్జిక్యూటివ్ అండ్ ద లెజిస్లేటివ్ అండ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ సో ఓవరాల్ ఈ యాక్ట్ ఆఫ్ ఎయిటీన్ సిక్స్టీ వన్ అనేది ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ ఎయిటీన్ సిక్స్టీ వన్ ఏం చెప్తుందిరా అంటే ఇండియన్ రిప్రజెంటేషన్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్ లైక్ వాయిస్ రాస్ ఎగ్జిక్యూటివ్ అండ్ ద లెజిస్లేటివ్ అండ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ సో ఓవరాల్ ఆ కౌన్సిల్ కౌన్సిల్ అనేది గుర్తుపెట్టుకోండి దాని ప్రకారం ఎయిటీన్ సిక్స్టీ వన్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది ద ఎమర్జెన్సీ ప్రొవిజన్ అంటే దర్టికల్ త్రీ ఫైవ్ సిక్స్ ఆఫ్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వేవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ నుంచి మనం తీసుకోవడం జరిగింది ఏవైతే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉన్నాయో ఆర్టికల్ త్రీ ఫైవ్ సిక్స్ ప్రకారము ఇవి మనము ఎక్కడి నుంచి తీసుకున్నాము వేమర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ జర్మనీ నుంచి మనము అడాప్ట్ చేసుకోవడం జరిగిందనమాట చంద్రగుప్త సన్ ఎవరు బిందుసార బింబిసారా బిందుసారా ఇప్పుడు మనము బిందుసారా వాళ్ళ అజాత మనకు తెలుసు కదా బింబిసారా వాళ్ళ నాన్నగారు అజాతశత్రు అదే మనము అశోకుడి నాన్నగారు ఎవర్రా అంటే ఇక్కడ మనము బిందుసారా అనమాట ఓవరాల్ మనము ఈ విధంగా ప్రతి ఒక్కటి రిలేషన్షిప్ గుర్తుపెట్టుకోండి ద ఆథర్ ఆఫ్ ద భయం మోకేష్ బక్షి అనే స్టోరీస్ అనేది ఈ పుస్తకాల యొక్క ఆథర్ ఎవర్రా అంటే శరదిందు బండోపాధ్యాయ అనే అతను భయం మోకే భయం బక్షి అనే పుస్తకాలని రాయడం జరిగింది నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ఫ్రీడమ్ ఫైటర్స్ వర్ హ్యాంగ్ ఫర్ ద కకోరీ కాన్స్పిరసీ కేస్ మనకు డిఫరెంట్ డిఫరెంట్ కాన్స్పిరసీ కేసెస్ ఉన్నాయన్నమాట కకోరీ ఉంది మనకు ఈ విధంగా బాంబు త్రో ఉన్నాయి ఇంకొకటి కాన్స్ కాన్స్పిరసీ ఉందన్నమాట ఇప్పుడు మనకు పోలీస్ స్టేషన్ని కాల్చేయడము చౌరీ చౌరా ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరెవరు చంపేయడం జరిగింది కకోరి కాన్స్పిరసీ తర్వాత అంటే రామ్ ప్రసాద్ బిస్మిల్ అష్కుల్లా ఖాన్కి ఈ విధంగా కకోరి కాండ్ అనేది జరిగిందనమాట వాటికి సంబంధించి నేను వీడియో కూడా సపరేట్ చేశాను మీరు చూడొచ్చు యాన్షియన్ హిస్టరీ ప్లేలిస్ట్లో ద రిలేషన్ బిట్వీన్ ద పీరియడ్ ఆఫ్ ఎ సింపుల్ పెండ్యూలం దట్ ఈజ్ టీ అండ్ ఇట్స్ లెంగ్త్ అనేది ఎలా ఉంటుందంటే టీ ఈజ్ ఈక్వల్ టు టూ పాయింట్ రూ ట్వెల్వ్ బై జీ అనేది మనం తెలుసుకోవచ్చు సో జనరల్ సైన్స్ సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో కూడా మీరు చూడొచ్చు అనమాట ద స్క్రిప్ట్ ఆర్ ఫౌండ్ ఇన్ ద రాక్ కట్ ఎడిక్ట్స్ ఆఫ్ అశోక ఏవైతే అశోకుడి యొక్క రాక్ స్క్రిప్ట్స్ ఉన్నాయో దానిని ఎపి అంటారు అనమాట ఏదైనా సమాధి మీద రాయడాన్ని ఎపి అంటారు సో ఇక్కడ ఇలాంటి స్క్రిప్ట్స్ అనేది మనం చూడొచ్చు ఇరవై నాలుగు చక్రాలు మనం చూ చక్రంలో అశోక్ చక్రంలో ఇరవై నాలుగు స్పోక్స్ వస్తాం కదా అవన్నీ రాక్ ఎడిక్ట్స్ అనమాట సో ఓవరాల్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఆ స్క్రిప్ట్ అనేది బ్రహ్మీ స్క్రిప్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట అశోకుడిది ద ట్రైబల్ ఫెస్టివల్ ఛత్తీస్గఢ్లో ఈజ్ డెడికేటెడ్ టు ద గాడెస్ కేశర్పాల్ పాల్ దేవి ఈమెకి మనము డెడికేట్ చేయచ్చు అనమాట ఏదైతే ట్రైబల్ ఫెస్టివల్ జరుగుతుందో ఛత్తీస్గఢ్లో సో వన్ ఆఫ్ ద ట్రైబల్ డైటీస్ అని మనం తెలుసుకోవాలి ఈ కేశర్పాలిన్ దేవి అనే ఆమె సో అది ఏందిరా అంటే ఆ ట్రైబల్ ఫెస్టివల్ మదాయ్ అనమాట ఆ మదా అనే ఫెస్టివల్ ఛత్తీస్గఢ్లో జరుపుకోవడం జరుగుతుంది ఆ గాడెస్ పేరు ఏంట్రా అంటే కేశర్పాలిన్ దేవి అనమాట వెరీ ఇంపార్టెంట్ ఛత్తీస్గఢ్ యొక్క రాజధాని రాయ్పూర్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ మార్స్ ఇస్ మోస్ట్లీ కంపోజ్డ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా మార్స్లో చూడొచ్చు మనం అనమాట మంగళ్యాన్ అనే మిషన్ కూడా మార్స్ మీదే పంపించడం జరిగిందనమాట హూ వాజ్ ద ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కింగ్ ఆఫ్ ద రాష్ట్రకూట కూటా హూ డిఫీటెడ్ ద చాళుక్యస్ ఆఫ్ బదామి అతను ఎవర్రా అంటే దంతిదుర్గ అనమాట ఇతను ఇంపార్టెంట్ కింగ్ ఆఫ్ రాష్ట్రకూట కూటా సంబంధించిన అతను ఎవరైతే చాళుక్యాలని బదామి వాళ్ళని ఓడించిన రాజుగా మనం గుర్తుంచుకోవాలి మనకి రాష్ట్రకూట కింగ్స్ అంటే మనకి అజంతా ఎల్లోరా మనకు గుర్తు రావాలన్నమాట బోడో డోగ్రీ సంతలి అండ్ మైథిలి యాడ్ టు ద లిస్ట్ ఆఫ్ నైంటీ సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ టూ థౌసండ్ త్రీ అసలు ఏంటివి ఇవన్నీ తెలియదు అంటే ఇంక మీరు ఎందుకు సెలెక్ట్ అవుతారు బెటర్ తెలుసుకోండి బోడో డోగ్రీ సంతలి మేహిలీ ఇవన్నీ ఏంటంటే డోగ్రీ ఇవన్నీ ఒక ట్రైబ్స్ అన్న సంతలీ మైథిలి ప్లస్ ఇవన్నీ నైన్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్లో లాంగ్వేజ్ కూడా ఉన్నాయన్నమాట సో ఇవన్నీ మనకు తెలుసుకోవాలి ప్రతిదీ సో నెక్స్ట్ ఏంటంటే ద ఎలిమెంట్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద ఫిఫ్త్ పీరియడ్ ఆఫ్ అండ్ ఐఐఏ గ్రూప్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ దట్ ఈస్ స్ట్రాంటియం మనకు స్ట్రాంటియం ఆస్మియం తెలుసు ఆస్మియం హెవీయెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇది ఏ ఎలిమెంట్ ఈ విధంగా ఫిఫ్త్ పీరియడ్లో ఐఐఏ గ్రూప్ సంబంధించి పీరియాడిక్ టేబుల్ ఉందంటే స్ట్రాంటియం అనమాట సో నెక్స్ట్ మనము ద రివర్స్ ఈజ్ నాట్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ ద కృష్ణ బేత్వా అనేది కాదనమాట మిగతావన్నీ మనము ఏవైతే ఆప్షన్లు ఇచ్చాడో వాటికి ఉందన్నమాట ద మరాఠా వారియర్ డైడ్ ఇన్ ద సక్సెస్ఫుల్ డిఫెన్స్ ఆఫ్ ద సిన్హగఘగఢ్ ఫోర్ట్ ఫైటింగ్ అగేన్స్ ద ముఘల్ ఆర్మీ తానాజీ మలూజారే సో ఓవరాల్ ఈ ఎవరు ఈ మరాఠా వారియర్ చనిపోయాడంటే సక్సెస్ఫుల్ డిఫెన్స్ ఆఫ్ ద సిన్హగఢ్ ఫోర్ట్ ఫైటింగ్ అగేన్స్ ద ముఘల్ ఆర్మీ అంటే తానాజీ మలూజారే ద ప్ర ప్రిఫిక్స్ పేటా ఈజ్ ఈక్వల్ టు ఎ ఫ్యాక్టర్ ఆఫ్ టెన్ టు ద పవర్ ఆఫ్ ఎయిటీన్ ఫ్ సారీ ఫిఫ్టీన్ అనమాట టెన్ టు ద పవర్ ఆఫ్ సిక్స్ అంటే మెగా గిగ్రా అంటే టెంటూ బార్ ఆఫ్ నైన్ ఇక్కడ టెంటూ బార్ ఆఫ్ ఫిఫ్టీన్ అన్నాడు కాబట్టి పెట్టా అనమాట నెక్స్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియాస్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఆప్టెడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం జరిగింది ఏదైతే కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ ఉందో సో ఇది మనం అక్కడ నుంచి ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నారనమాట ద డెల్టాయిడ్స్ ఆర్ ద ట్రాంగులర్ మజిల్స్ ఆఫ్ ద షోల్డర్స్ అనమాట మనకి షోల్డర్స్లో అక్కడ ట్రాంగులర్ మజిల్స్ అనేది చూడొచ్చు అనమాట సో వాటిని ఏమంటారు అంటే డెల్టాయిడ్స్ అంటారు చూడండి ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడు అసలు బయోలో చదివిందంటే ఏది చదవాలా అసలు వాడు ఏదన్నా చిన్న చిన్న వాడుగుతున్నాడా లేదు దాన్ని డిఫరెంట్ డిఫరెంట్గా అడుగుతున్నాడు సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే ఎన్నెన్న చదువుతారు మీరు సో కొన్ని విషయాలలో ఏంటంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే పీవీసీ ఇలాంటి స్ట్రాటజీ చదువుకుంటే మీరే పడినా కూడా వాడు అలా నుంచి తీస్తాడనమాట అంటే మీరు ఎస్ఎస్ఎస్ జీడీతో పాటు నేను కొన్ని పేపర్స్ ఎంటీఎస్కి సంబంధించిన కానీ సిహెచ్ఎస్ఆర్కి సంబంధించిన కానీ ఇలాంటి స్టాటిక్ క్వశ్చన్స్ అనేది తీస్తానన్నమాట అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ స్టాటిక్ అన్ని మీరు ఆ వీడియోస్ చూసుకుంటే అక్కడ నుంచి క్వశ్చన్ ఇక్కడ పెడతాడనమాట సో అప్పుడు మీకు హెల్ప్ అవుతుంది ఒక్క క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఎక్కడికో ర్యాంక్ వెళ్ళిపోతుంది అనమాట నెక్స్ట్ మనం చూసినట్లయితే ద ఎలిఫెంట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ పార్టీ రీసెంట్లీ మనం తెలుసు బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించి ఎలిఫెంట్ అనే సింబల్ అనమాట ఇది మాయావతి చాలా ఎలిఫెంట్ స్టాచ్యూస్ అనేది బిల్డప్ చేసింది అనమాట అదేవిధంగా ఈ ఎలిఫెంట్ అంటే ఐరావత్ అని కూడా అంటారు దీన్ని ఈ ఐరావత్ మన కాన్స్టిట్యూషన్లో ఒక ఎలి ఒక అనిమల్ ఉందన్నమాట అనిమలే ఇది ఎలిఫెంట్ ఐరావత్ అనేది మనం అక్కడ కాన్స్టిట్యూషన్లో కూడా మనం చూడొచ్చు జర్మన్ సిల్వర్ ఈ అల్లా ఇల్లు మనము ఏమేమి ఉంటాయంటే నిఖలు కాపర్ జింక్ ఉంటుంది అంతేగానే జర్మన్ సిల్వర్ అంటానట్లనే మనకు సిల్వర్ ఉంటుందా అంటే ఉండదు అదేవిధంగా క్విక్ సిల్వర్ దేని అంటారంటే మెర్క్యూరిన్ అంటారు ద సిబ్లింగ్స్ లతా మంగేష్కర్కి ఆశా భోస్లేకి బిఆర్ చోప్రా యాష్ చోప్రాకి రాజ్ కపూర్ అండ్ శశి కపూర్కి వీళ్ళకి దాదాస వాళ్ళకి అవార్డ్స్ రావడం జరిగింది సో అక్కడ ఎవరికి రాలేదు అని అడిగాడు అనమాట ఏ సిబ్లింగ్స్ రాలేదని అడిగాడు ఇక్కడ దాని తగ్గట్టుకు మనం వచ్చిన వాళ్ళు రాసేసినాము రాయన వాళ్ళకి పట్టించుకోదండి నెక్స్ట్ ఏంటంటే ద జోజిలా పాస్ అనేది ఎక్కడుందిరా అంటే జన్స్కార్ రేంజ్లో మనము జోజిలా పాస్ చూడొచ్చు జింక్ ఈజ్ డిపాజిటెడ్ ఆన్ ఐరన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గ్యాల్వనైజేషన్ అనమాట ఓవరాల్ గ్యాల్వనజేషన్ ప్రాసెస్లో ఏం చేస్తారంటే ఐరన్ పైన ఈ విధంగా మనము జింక్ తోటి కోట్ చేస్తారనమాట అదేవిధంగా మనము ఎందుకు ఈ విధంగా కోట్ చేస్తారంటే ఇప్పుడు మనం ప్రైమర్ ఎందుకు వాడతాము అది రస్ట్ పట్టకోకుండా అది యాంటీ ఆక్సిడెంట్గా హెల్ప్ అవుతుందనమాట అదేవిధంగా వల్క్రియేషన్ ఆఫ్ రబ్బర్లో సల్ఫర్ని యూజ్ చేస్తారు సో ప్రతిదీ లిండర్ లింగుడు చాలా తెలియాలి మీకు మీరు ఎక్కడో ఉన్నారు యూ హ్యావ్ కమ్ ఆ హెడ్ సిజమమ్ ఈజ్ గ్రోన్ యాజ్ ఎ కరీఫ్ క్రాప్ ఇన్ ద నార్దన్ అండ్ రబీ క్రాప్ ఇన్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఈ సిజమం అనేది ఖరీఫ్ క్రాప్ అనమాట నార్దర్న్ ఏరియాలో రబీ క్రాప్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా సిజమం సిజమం అంటే ఏంటి నాకు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటివి ద ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ సోలార్ సెల్స్ సిల్కాన్ని ఇస్తమాలు చేస్తారు అంటే ఈ వాడతారనమాట సిలికాన్ని సో ఈ సిలికాను జర్మీనియం ఏంట్రా అంటే సెమీ కండక్టర్ డివైజెస్ అనమాట అదేవిధంగా మైక్రో చిప్స్లలో వాడేది ఏంట్రా అంటే మీరు నాకు ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ మైక్రో చిప్స్ ఉంటాయి కదా ఐసీ చిప్స్ అనేది వాటిలో ఏ సెమీ కండక్టర్ డివైజ్ వాడతారు మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి అదేవిధంగా కుంభ మైలా అనేది మనకు తెలుసు యాజ్ అన్ ఇంటానిజిబుల్ కల్చరల్ హెరిటేజ్ బా హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ బై ద యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఇది కుంభమేళ ఉజ్జైన్లో జరుగుతుంది ప్రయాగ్ రాజ్ అంటే అలహాబాద్లో జరుగుతుంది అదేవిధంగా ఇంకా ప్లేసెస్ ఉన్నాయన్నమాట ఆ ప్లేసెస్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి దీంతోపాటు ఇక్కడ మనము పూరిలో రథయాత్ర జరుగుతుందన్నమాట ద సాయిల్ ఐడియల్ ఫర్ గ్రోయింగ్ కాటన్ కాటన్ పెరగడానికి ఖచ్చితంగా మనకి బ్లాక్ సాయిల్ హెల్ప్ అవుతుందన్నమాట ఫౌండర్ ఆఫ్ గ్రామీణ బ్యాంక్ ఎవరు అంటే మహమ్మద్ యూనస్ అనే అతను ఫౌండర్ అనమాట నెక్స్ట్ మనం చూసినట్లయితే షీల్డ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఫ్రమ్ అల్ట్రావయోలెట్ రేడియేషన్ ఫ్రమ్ ద సన్ ఏది ఈ విధంగా హెల్ప్ చేస్తుంది చెక్ చేస్తుంది అంటే చెక్ అంటే ఏం లే స్టాప్ చేస్తుంది అని ఈ విధంగా మనకు అల్ట్రావైలెట్ రేడియేషన్స్ సూర్యుడి నుంచి వచ్చే వాటిని అంటే ఓజోన్ అనమాట ఇది మనకు స్ట్రాటోస్పియర్లో చూడొచ్చు ఓ త్రీ అంటారనమాట ద ఆర్గనైజేషన్ ఈజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్లానింగ్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదిరా అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ అనమాట ఇది ఏంటంటే మెయిన్ రోల్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ప్లానింగ్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కింద వస్తుందనమాట ఇది నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ భువన్ ఝోమి వాజ్ డైరెక్టెడ్ బై మృనాల్ జైన్ ఈ భువన్ షోమి అనే పుస్తక ఎవరు డైరెక్ట్ చేసారు ఈ మూవీ అంటే మ్రినాల్ జైన్ డైరెక్ట్ చేయడం జరిగింది ఇది నాకు తెలిసి బెంగాలీ మూవీ అనుకుంటా నాకు కూడా తెలీదు గోంట్ హ్యావ్ ఎ లుక్ టూత్ డికే స్టార్ట్స్ వెన్ ద పీహెచ్ అంటే పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ ఆఫ్ అవర్ మౌత్ ఈజ్ లోవర్ దాన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ మన పళ్ళు ఎప్పుడు పాడైపోతాయి డీకే అయిపోతాయి అంటే మన నోట్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా తక్కువగా ఈ విధంగా పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్ పిహెచ్ వాల్యూ అనేది తగ్గిపోతే ఆటోమేటిక్గా ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా డీకే పాడైపోతాయంట అందుకే మనము మోర్ దాన్ పెట్టుకోవాలి అందుకే మనం మోత్ భాష గట్ల వాడతా ఉండాలి ఇన్ విచ్ స్టేట్ విశ్వామిత్ర కిల సిచ్యువేటెడ్ అంటే ఈ విశ్వామిత్రక స్థిల అనేది హర్యానాలో ఉంది ఎనీ సెక్షన్ ఆఫ్ సిటిజన్స్ విత్ ఎ డిస్టింగ్ లాంగ్వేజ్ ఆర్ కల్చరల్ హ్యావ్ ఏ రైట్ టు కన్జర్వ్ ఇట్ సో ఇక్కడ ఏంటంటే ఏ సెక్షన్లో ఆఫ్ సిటిజన్స్ విత్ డిస్టింగ్ లాంగ్వేజ్ ఆర్ కల్చర్ హ్యావ్ ఎ రైట్ టు కన్జర్వెట్ సో ఓవరాల్ మనం కల్ వాటిని కన్జర్వ్ చేయాలన్నమాట ద ఇంపీరియల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందిరా అంటే ఇది మనం దెహ్రాదూన్లో చూడొచ్చు దెహ్రాదూన్ నుంచి మస్సూరి అనేది పైన ఒకటి ఉంది హిల్ స్టేషన్ అనమాట అక్కడ మనము సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ అకాడమీ కూడా అక్కడ మనం చూడొచ్చు అనమాట ఇది మనము ఇంపీరియల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది నైన్టీన్ నాట్ సిక్స్లో సెటప్ చేయడం జరిగింది వాస్ ద వరల్డ్స్ ఫస్ట్ ఉమెన్ యాంపిటీ టు క్లైమ్ మౌంట్ విజన్ అంటే ఈ మౌంట్ విజన్ పర్వతాన్ని తనకి యాంపి అంటే ఏం లేదు తనకి కాల్ లేదంట తన పేరు ఏంటంటే అరుణిమా సిన్హా తన మోటివేషనల్ వీడియో చూడండి చాలా బాగుంటుందన్నమాట నెక్స్ట్ ఏంటంటే ద మ్యాగజైన్ ఇన్ విచ్ మహాత్మా గాంధీ మెన్షన్డ్ వాట్ హీ వాంటెడ్ ద కాన్స్టిట్యూషన్ టు ఇస్ యంగ్ ఇండియా మ్యాగజైన్లో అతను తన యొక్క ఫీలింగ్స్ అనేది చెప్పడం జరిగింది కాన్స్టిట్యూషన్ ఏం చేయాలి అనేది ద అవార్డ్ ఈస్ గివెన్ ఫర్ ద కాంట్రిబ్యూషన్ టువార్డ్స్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఆ అవార్డ్ సర్దార్ పటేల్ అవార్డు అనమాట ఇది టువార్డ్స్ నేషనల్ ఇంటిగ్రేషన్ సంబంధించి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది రిట్ అనేది మనం చూసినట్లయితే ఈజ్ ఎ ఫార్మల్ డాక్యుమెంట్ కంటైనింగ్ అన్ ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్ టు ద గవర్నమెంట్ ఇష్యూడ్ ఓన్లీ బై ద హైకోర్ట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఓవరాల్ ఏంటంటే ఇలాంటి రిట్స్ హెవియస్ కార్పస్ మాండమస్ డిఫరెంట్ డిఫరెంట్ రిట్స్ ఉన్నాయన్నమాట ఆ రిట్స్ ఉన్నాయి ఉన్నాయనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎవరైతే కామెంట్ సెక్షన్లో పెడుతున్నారో ప్లీజ్ అది వేరే వాళ్ళ కోసము మీరు కూడా రేపు వీడియో చూడటప్పుడు చూసేటప్పుడు వేరే వాళ్ళ కామెంట్ సెక్షన్ చూస్తారు ఆన్సర్స్ అనేది నేను అడిగిన క్వశ్చన్స్ అన్ని పెడితే చాలా బాగుంటుంది ఆ విధంగా ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి మీరు మీరు లేదనుకో షార్ట్ కట్ కొట్టినారంటే లైఫ్ షార్ట్ కట్ అయిపోతుంది అనమాట హూ హ్యాస్ బీన్ కన్ఫర్డ్ విత్ ద ర్యాంక్ ఆఫ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ ఇన్ టూ ఎయిటీన్ అంటే నితిన్ సావ్ని సో ఇతనికి ఈ విధంగా ర్యాంక్ ఆఫ్ ద కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ ఇన్ టూ ఎయిటీన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే ద ఫస్ట్ వన్ టు యూజ్ ద గ్లాస్ ప్రిజమ్ టు ఆప్టైన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ సన్లైట్ ఎవర్రా ఈ విధంగా యూజ్ చేసింది అంటే ఐజాక్ న్యూటన్ ఈ విధంగా ప్రిజమ్ టు ఆప్టైన్ ద స్పెక్ట్రమ్ ఆఫ్ సన్లైట్ ఒకసారి మనం వైట్ లైట్ అనేది ప్రిజమ్ మీద పంపిస్తే డిస్పర్స్ డిస్పర్స్ అవుతుంది జిఆర్ లాగా స్ప్లిట్ అయిపోతాయి అనమాట నెక్స్ట్ వెన్ గూడ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ఎక్స్ప్లొయిటింగ్ నేచురల్ రిసోర్సెస్ ఇట్ ఈస్ అన్ యాక్టివ్లీ అసోసియేటెడ్ విత్ ద ప్రైమరీ సెక్టర్ సో ఇవి మనకి దీనికి సంబంధించింది అంటే ప్రైమరీ సెక్టర్ సంబంధించింది ప్రొడ్యూస్డ్ బై ఎక్స్ప్లోయిటింగ్ నేచురల్ రిసోర్సెస్

ప్లాంటేషన్ దాన్ని ఏమంటారంటే తుంగ్యా కల్టివేషన్ అంటారు బుక్ పేరు ఏంటంటే ఇన్ మై మదర్స్ హౌస్ అనే పుస్తకాన్ని షారికా తిరంగమ్మ ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే ద గూడ్స్ ఫ్రమ్ ఇండియా డామినేటెడ్ ద ఇంటర్నేషనల్ టెక్స్టైల్ మార్కెట్స్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ మర్చెండైజ్ మెకనైజ్డ్ ఇండస్ట్రీస్ అంటే సిల్క్ అండ్ కాటన్ గూడ్స్ అని చెప్పుకోవచ్చు అనమాట సో ఏ గూడ్స్ అనేదో ఫ్రమ్ ఇండియా డామినేటెడ్ ద ఇంటర్నేషనల్ టెక్స్టైల్ మార్కెట్స్ బిఫోర్ ద ఏజ్ ఆఫ్ మెకనైజ్డ్ ఇండస్ట్రీస్ ఏంట్రా అంటే సిల్క్ అండ్ కాటన్ గూడ్స్ నెక్స్ట్ ఏంటంటే దౌనాచి ఒక డ్యాన్స్ ఫామ్ అనమాట పర్ఫామ్డ్ ఇన్ ద వెస్ట్ బెంగాల్ ఫర్ ద దుర్గా పూజ అట్ ద టైమ్ ఆఫ్ దసరా మనం ఇలాంటి దౌనాచి అని డ్యాన్స్ ఫామ్ని అక్కడ మనం చూడొచ్చు చైనా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వాటర్ అంటే టీ అనమాట టీ ఎక్కువగా చైనాలో ప్రొడ్యూస్ చేస్తారు మనకి కాఫీ ఏది రా ఫేమస్ అనేది బ్రెజిల్ అనమాట దైపిక్ పోయం పద్మావత్ అనేది ఎవరు రాయడం జరిగింది ఈ పోయం అంటే మలిక్ మహమ్మద్ జాయిజీ ఇతను ఈ పోయం రాయడం జరిగింది ద డీపెస్ట్ ల్యాండ్ లాక్డ్ పోర్ట్ ఇన్ ఇండియా ఏంట్రా అంటే ల్యాండ్ లాక్డ్ పోర్ట్ అన్నాడు అది మనకు వైజాగ్ వైజాగ్ విశాఖపట్నం పోర్ట్ అదేవిధంగా మయూర్ నిత్య ఆర్ పీకాక్ డ్యాన్స్ ఇదిగా ఫోక్ డ్యాన్స్ ఫ్రమ్ ద బ్రజ్ రీజియన్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అని మనం తెలుసుకోవచ్చు అనమాట ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కంటైన్డ్ హౌ మెనీ ఆర్టికల్స్ అట్ ద టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ అంటే స్టార్టింగ్లో మూడు వందల తొంభై ఐదు ఆర్టికల్స్ ఉండేవి ఈ రోజు ఈరోజు ఉన్నాయని కామెంట్ సెక్షన్ మీరు పెట్టండి ద వరల్డ్స్ ఫస్ట్ అండర్ గ్రౌండ్ రైల్వే సిస్టమ్ వాస్ స్టార్టెడ్ ఇన్ లండన్లో మనం చూడొచ్చు అనమాట ఫస్ట్ అండర్గ్రౌండ్ రైల్వే సిస్టమ్ ఇది నెక్స్ట్ మనము ఓల్డెస్ట్ మ్యూజియం ఎక్కడ ఇండియాలో స్టార్ట్ చేసిందంటే ఫస్ట్ మనకి కోల్కత్తాలో సెటప్ చేశారనమాట స్పినాచ్లో అంటే పాలక్ అంటారు పాలకూర కంటైన్స్ అన్యూజువలీ హై పర్సెంటేజ్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ ఈ ఆక్జాలిక్ యాసిడ్ అంటే దాంట్లో మనకు గుర్తు రావాలి దేంట్లో యూజ్ చేస్తారు డ్రై క్లీనింగ్ ఏజెంట్లో స్టెయిన్ రిమూవర్గా యూజ్ చేస్తారనమాట యాజ్ ఎ న్యాచురల్ ప్రోడక్ట్గా మనం చూడొచ్చు ఓవరాల్ ఏంటంటే స్పినాచ్ దీంట్లో ఎక్కువగా హై పర్సంటేజ్ ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది నెక్స్ట్ ఇండియాస్ లాంగెస్ట్ ఎలివేటెడ్ రోడ్ ఈ సిచ్యువేటెడ్ ఏంటంటే గజియాబాద్లో మనము లాంగెస్ట్ ఎలివేటెడ్ రోడ్ చూడొచ్చు గజియాబాద్లో ఇంకొకటి సీవీడ్స్ అంటే మనము సముద్రంలో ఈ విధంగా మొక్కలు అనేది ఫ్లోట్ అవుతూ ఉంటాయి వాటిని వీడ్స్ అంటారనమాట సముద్రం వీడ్స్ వాటిలో ఎక్కువగా మనము అయోడిన్ చూస్తామన్నమాట అయోడిన్ మనకి ఎందుకు హెల్ప్ అవుతుంది గాయిటర్ థైరాయిడ్ సంబంధించి గ్రాస్ నేషనల్ ఇన్కమ్ మనకి ఇండియాలో దాన్ ఇండియా శ్రీలంక ఓవరాల్ ఏంటంటే జిఎన్ఐ ఇన్కమ్ దాని ఎక్కువ ఎక్కువ ఉండే ఎవరికి దేనికి దేనికి ఎక్కువ ఉందిరా అంటే శ్రీలంకలో ఎక్కువ ఉంది అనమాట ఆప్షన్ ప్రకారం ఎన్ఎస్ఎస్ఓ స్టాండ్స్ ఫర్ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ వాటర్ హార్వెస్టింగ్ ఎందుకు రా అంటే రిచార్జ్ గ్రౌండ్ వాటర్ అనమాట ఆ విధంగా హార్వెస్ట్ చేయడం వల్ల గ్రౌండ్ వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతాయి ద బులంద్ దర్వాజా అట్ ఫతేపూర్ సిగ్రీవ్ కన్స్ట్రక్టెడ్ బై అక్బర్ ఎందుకు కట్టించాడు ఇది గుజరాత్ మీద గెలవడం జరిగింది దానివల్ల ఈ బులంద్ దర్వాజా అనేది కట్టడం జరిగింది గోల్ గుంబాజు బీజాపూర్లో ఉంది అహ్మద్ అడిల్ షాని అతను కట్టించడం జరిగింది షాజహాను మనకు తెలుసు రెడ్ ఫోర్టు మరియు తాజ్మహల్ ఇలాంటివి ఫింగర్ టిప్స్ మీద ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ మీకు తెలియాలి ట్వంటీ సెకండ్ డిసెంబర్ని మనము నేషనల్ మ్యాథమెటిక్స్ డే ఫస్ట్ డిసెంబరు ఎయిట్స్ డే ఫోర్త్ డిసెంబరు నేవీ డే డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి హెల్త్ డే ఎప్పుడు చేసుకుంటారనమాట వరల్డ్ హెల్త్ డే బ్లీడింగ్ ఇన్ డెంగ్యూ ఈజ్ కాజ్ డ్యూ టు ద డిక్రీజింగ్ నెంబర్ ఆఫ్ ప్లాట్లెట్స్ డెంగ్యూ వచ్చినప్పుడు ప్లాట్లెట్స్ అనేది ఎక్కువగా పడిపోతాయి అనమాట ద సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగింది అంటే డిసెంబర్లో నైన్టీన్ థర్టీ వన్లో జరిగిందనమాట అదేవిధంగా మనం గుర్తుంచుకోవాల్సింది ద ఫోర్ట్ ఇన్ ద జైపూర్ ఏరియా ఆఫ్ రాజస్థాన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఆర్టిస్టిక్ హిందూ స్టైల్ ఎలిమెంట్స్ అండ్ ఈజ్ ఎ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఆ ఫోర్ట్ ఏంట్రా అంటే ఆంబర్ ఫోర్ట్ అనమాట ట్వెల్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ ఆఫ్ ఇండియా వాస్ ఫ్రమ్ టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి రెండు వందల పదిహేడు వరకు ఈ ట్వెల్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్ అనేది చూడొచ్చు ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ఏం డీల్ చేస్తుందిరా అంటే రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ఆల్ చిల్డ్రన్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ కంపల్సరీ వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది ఉండాలి ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ ప్రకారము నెక్స్ట్ ఏంటంటే ద డైరెక్షనల్ గ్రోత్ మూమెంట్ ఇన్ ప్లాంట్స్ డ్యూ టు ద టచ్ ఈస్ కాల్డ్ యాజ్ దిగ్మోన్ యాజ్ డ్రీ అంటారనమాట ఇదేంటంటే డైరెక్షనల్ గ్రోత్ మూమెంట్ అనమాట ద డెల్టాస్ ఆఫ్ మహానది అండ్ ద గోదావరి ఆర్ రిచ్ ఇన్ అల్లువియల్ సాయిల్ అనమాట మనము ఏవైతే మహానది మరియు గోదావరి దాంట్లో రిచ్ అల్లువియల్ సాయిల్ మనం చూడొచ్చు ద పర్సన్ విత్ ద బ్లడ్ గ్రూప్ ఓన్ నెగిటివ్ ఈజ్ కన్సిడర్ టు బి యూనివర్సల్ డోనర్ ఆర్ యాక్సెప్ట్ ఆర్ ఎవరు ఏబీ అనమాట అదేవిధంగా మనము ప్లాంట్స్ గురించి అడిగాడు ఇక్కడ మనము ఫుడ్ అనేది ఫోలెమ్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది మనకి జైలంలో వాటర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ట్రాన్స్పిరేషన్ ఆఫ్ వాటర్ త్రూ జైలం ట్రాన్స్ లొకేషన్ ఆఫ్ ఫుడ్ త్రూ ఫోలెమ్ అండ్ దీంట్లో ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సిన అంశము క్లోరోప్లాస్ట్ లోపల క్లోరోఫిల్ ఉంటుంది మ్యాగ్నీషియం ఉంటుంది అదేవిధంగా మనకి ప్లాన్ అండ్ దాంట్లో ప్రతిదీ తెలియాలన్నమాట నెక్స్ట్ మనకి వెన్ వాజ్ ద ప్లానింగ్ కమిషన్ సెటప్ అంటే నైన్టీన్ ఫిఫ్టీ ద త్రీ టైర్ సిస్టమ్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్ డజంట్ ఇంక్లూడ్ ద విలేజ్ కమిట్మెంట్ సో దీని త్రీ టైర్ సిస్టంలో మనకి ఏముండవు అంటే విలేజ్ కమిట్మెంట్ అనేది ఉండదు అనమాట దునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అడాప్టెడ్ ఏ డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద ఇయర్ సెవెంటీన్ ఎయిటీ సెవెన్ అని చెప్పుకోవచ్చు అనమాట ద బ్యాటిల్ నెపోలియన్ వాజ్ డిఫీటెడ్ ఇన్ ద వాటర్ అనే ఉద్యమంలో మనం చదువు వాటర్ ఈ నెపోలియన్ ఓడిపోయాడనమాట సో బ్యాటిల్ ఆఫ్ వాటర్ మీరు చూసినట్లయితే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ వార్ అనమాట ద బేగం హజ్రత్ మహల్ ఈజ్ అసోసియేటెడ్ టు ద రివాల్స్ ఆఫ్ ఇండియా దట్ ఈస్ సిపాయి మ్యూటిని ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ అని చెప్పుకోవచ్చు ఇది ఆ రివాల్స్ ఆఫ్ ఇండియా ప్రకారము ఈ బేగం హజ్రత్ మహల్ ఆయన దానికి సంబంధించిన మ్యూటిని అనమాట వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారనమాట ఇది ఎవరురా ఈ పేరు ఇచ్చింది అంటే వీర్ సావర్కర్ చెప్పాడనమాట ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ని వార్ ఆఫ్ ఇండిపెండెన్స్గా ఈ వీర్ సావర్కర్ ఎయిర్పోర్ట్ ఉంది పోర్ట్ బ్లేర్లో ఉంది అదేవిధంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఝాన్సీ రాణి మనకి చాలామంది ఉన్నారనమాట తంతియాతో పని అతనున్నాడు మంగల్ పాండే ఈ మంగల్ పాండే ఏ రెజిమెంట్కి సంబంధించిన అతను మీరు కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి అతను ఒక బెంగాల్ రెజిమెంట్ సంబంధించిన అతను ఆ రెజిమెంట్ నెంబర్ ఏంటి మీరు నాకు కరెక్ట్గా కామెంట్ చేయండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ద నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ అనేది రెండు వేల ఐదులో పాస్ చేయడం జరిగింది ద ఫేమస్ ఇండియన్ క్రికెటర్ ఎవరైతే ఏ సెంచరీ ఈజ్ నాట్ అని ఒక సెంచరీ చాలా ద్రా మ్యాచ్ గెలవడానికి అని చెప్పింది సౌరవ్ గంగూలీ కథక్ అనేది ఒక డ్యాన్స్ ఫాము దట్ రిప్రజెంట్స్ యూనిక్ సింథసిస్ ఆఫ్ హిందూ అండ్ ముస్లిం జీనియస్ ఇన్ ఆర్ట్ ఇది మనము కథక్ అంటే బిర్జు మహారాజు ఉత్తరప్రదేశ్ గుర్తు రావాలి కథక్ కలి అంటే కేరళ అనమాట నెక్స్ట్ మనము పిఎంజీవై అబ్రివేషన్ ఏంటంటే ప్రధానమంత్రి గ్రామోదయ యోజన అనమాట డ్యూస్ అనేది ఒక టర్మ్ దట్ ఈస్ కన్సర్నింగ్ టు ద లాన్ టెక్నిస్లో మనం ఈ టర్మినాలజీ అనేది చూడొచ్చు నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ సర్దార్ వల్లభాయ్ పటేలు ఇండియాస్ మొట్టమొదటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా టేక్ ఓవర్ చేయడం జరిగింది సో ఇక్కడ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఏంటంటున్నారు ప్రైమ్ మినిస్టర్ రాజేంద్ర ప్రసాద్ అయితే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అరెన్ మెన్ ఆఫ్ ఇండియా బిస్మార్క్ ఆఫ్ ఇండియా స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వన్ ఎయిటీ టూ మీటర్స్ వడదొరా డిస్ట్రిక్ట్ అంతేకాకుండా నెక్స్ట్ ఏవైతే ఐలాండ్ ఉందో ఆ ఐలాండ్ పేరు నాకు చెప్పండి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడ ఉందో కామెంట్ సెక్షన్లో ప్రతిదీ ఏవైతే చెప్తున్నానో ప్లీజ్ షార్ట్ కట్ తీసుకోకండి మరేగ నెక్స్ట్ ఏంటంటే జమీందారీ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై కాన్ వాలిస్ ఇన్ ద ఇయర్ సెవెంటీన్ నైంటీ త్రీ మనం చూడొచ్చు కాంచనగంగా అనేది హయ్యెస్ట్ పీక్ కింద ఆఫ్ ద హిమాలయన్ ఇన్ ఇండియా దట్ ఇస్ మనం చూసినట్లయితే అక్కడ అనేది హైయెస్ట్ పీక్ కాంచ ఇవ్వడం జరిగింది మామూలుగా అయితే మనకు తెలుసు హిమాలయంలో టాప్ హైయెస్ట్ ఏరా అంటే మౌంట్ ఎవరెస్ట్ ట్రేడ్ బ్యారియర్స్ ఎంబార్గో సబ్సిడీస్ టారిఫ్ బ్యారియర్స్ ఇవన్నీ మనము ట్రేడ్ బ్యారియర్స్గా గుర్తుంచుకోవాలి ఈ ఓనం ఫెస్టివల్ అనేది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ అని చెప్పుకోవచ్చు మనకి ఆంధ్రప్రదేశ్లో జరుపుకునే ఏదర ఫెస్టివల్ ఈ విధంగా హార్వెస్ట్ ఫెస్టివల్ మరి నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అనే అతను తన పాకిస్తానీ సిటిజన్ అనమాట అతనికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది హయ్యెస్ట్ మన సివిలియన్ అవార్డు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా పాకిస్తాన్లో కూడా ఒక హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు ఇవ్వడం జరుగుతుంది ఆ సివిలియన్ అవార్డు పేరు ఏంటంటే షా నిషాన్ ఏ పాకిస్తాన్ నిషాన్ ఏ పాక్ అనే అవార్డు ఎవరికి ఈ విధంగా ఇవ్వడం జరిగింది అంటే అది మొరార్జీ దేశాయ్కి ఇవ్వడం జరిగింది అతను ఇండియన్ మొరార్జీ దేశాయ్ అక్కడ అవార్డు అనేది తను తీసుకోవడం జరిగింది ఏ విధంగా అయితే పాకిస్తాన్ అతనికి మనము అవార్డు ఇచ్చాము అతనికి ఏ విధంగా తీసుకున్నా మనం పార్టీషన్ ఆఫ్ ఇండియా జరిగింది కదా ఇండియా జరిగినప్పుడు మనకి ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అయ్యారు మనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అయ్యాడు అదేవిధంగా పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు అక్కడ లియాఖత్ అలీ ఖాన్ అనమాట అతన్ని నామినేట్ ఎవరు చేశాడంటే అతన్ని అతనికన్నా బాస్ ఎవరురా అంటే అప్పుడు మనకి గాంధీ ఏ విధంగా ఉన్నాడో వాళ్ళకు కూడా అక్కడ గాంధీలాగా బిహేవ్ చేశాడనమాట ఎవరు అంటే అతని పేరు మహమ్మద్ అలీ జిన్నా మహమ్మద్ అలీ జిన్నా అరే నువ్వు కారా అని చెప్పి చెప్పినాడనమాట అలియా ఖాతీ ఖాన్కి ప్రైమ్ మినిస్టర్ అక్కడక్కడ టేక్అవర్ చేసుకున్నాడు ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ అవుట్ చేసుకున్నాడు మన సారీ రాజేంద్ర ప్రసాద్ కాదు ఐఎమ్ వెరీ సారీ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ టేక్ అవర్ చేశాడనమాట సో ఇట్ హ్యాపెన్స్ రాజేంద్ర ప్రసాద్ మనకి ఎవరు ఈజ్ ద హెడ్ ఆఫ్ ఫర్ కాన్స్టిట్యూషన్ అనమాట ఇట్స్ లీవ్ ఇట్ నెక్స్ట్ ఏంటంటే ద రివర్ లూని అనేది ఈజ్ ద ఓన్లీ న్యాచురల్ వాటర్ సోర్స్ దట్ డ్రైన్స్ ఇన్సైడ్ ఎ లేక్ ఇన్ ద డెజర్ట్ అనమాట సో ఓవరాల్ మనకి తా డెజర్ట్లో ఈ లూని రివర్ మనం ఓవరాల్ ఏంటంటే ఇన్సైడ్ ద ఇన్సైడ్ ఎ లేక్ ఇన్ ద డెజర్ట్ అని చెప్పి దట్ ఈస్ లూనీ రివర్ అని చెప్పుకోవచ్చు ఇది మనం ఎక్కడ నుంచి చూడొచ్చు ఫ్రమ్ ద మౌంట్స్ మౌంట్ అబూ నెక్స్ట్ ఏంటంటే ఇండియా ఇస్ ద లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అని మనం తెలుసుకోవాలి నెక్స్ట్ సాయిఖోమ్ మీరాబాయ్ చాను రిసీవ్డ్ ద పద్మశ్రీ అవార్డ్ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ తనకు రావడం జరిగింది ఈ మీరాబాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్ సంబంధించింది అదేవిధంగా మనకి ఢింగ్ ఎక్స్ప్రెస్ రీసెంట్గా డిఎస్పీ అయింది అస్సాం నుంచి హిమా దాస్ అని చెప్పుకోవచ్చు తన డింగ్ ఎక్స్ప్రెస్ అని అంటారు ద స్వాంపీ బెల్ట్ ఆఫ్ ద నార్దన్ ఇండియన్ ప్లేయిన్స్ వాటిని ఏమంటారంటే టెరాయ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ద గ్రీన్ రెవల్యూషన్ ఇంక్లూడ్ యూజ్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్ ఫార్మింగ్ యూజ్ ఆఫ్ వెల్ డెవలప్డ్ సిస్టమ్ ఆఫ్ ఇరిగేషన్ హై హిల్డింగ్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ ఎక్సెప్ట్ అప్గ్రేడేషన్ ఆఫ్ ద రోడ్స్ ఆఫ్ ద విలేజ్ అని చెప్పుకోవచ్చు ద ఫస్ట్ మ్యామల్ ఏది క్లోన్ చేసింది అంటే షీప్ గొర్రె దాని పేరు ఏంటంటే డాలీ అదేవిధంగా ఏది ఫస్ట్ పంపించిన కుక్క పేరు ఏంటంటే లైకా దాన్ని యుద్రేవికా అంటారు రష్యన్లో సో అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోయింది దాని పేరు మీదుగా ఒక స్టాచ్యూ కూడా కట్టడం జరిగిందనమాట వన్ ఆఫ్ ద ఫస్ట్ అనిమల్ టు గో టు ద స్పేస్ కుక్క లైకా యుద్రేవికా అని రషన్లో అంటారనమాట ద భారతీయ జనతా పార్టీ ఆర్జిన్స్ లై ఇన్ భారతీయ జనసింగ్ జనసంఘ్ ఫౌండెడ్ బై ద శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఈ భారతీయ జనతా పార్టీ భారతీయ జనసంఘ్ ఫౌండ్ చేసింది రా అంటే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కల్బేలియా ఈజ్ నాట్ ద క్లాసికల్ డ్యాన్స్ బట్ కథక్ ఒడిస్సీ అండ్ కథక్ ఆర్ ద క్లాసికల్ డ్యాన్సెస్ కల్బేలియా అంటే ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి పెన్ నేమ్స్ పన్ నేమ్ ఆఫ్ ద సంపూరన్ సంంగ్ సింగ్ కాల్రా అండ్ ఇండియన్ పోయింట్ లిరిసిస్ట్ అండ్ ద ఫిల్మ్ డైరెక్టర్ ఎవరిది రా ఈ పెన్ నేము సంపూరన్ సంగ్ సింగ్ కాలరా అనేది అంటే గుల్జార్ ఎవరైతే గుల్జార్ ఉన్నాడో అతను లిరిసిస్ట్ అనమాట పోయేటని చెప్పుకోవచ్చు ఫిల్మ్ డైరెక్టర్ కూడా అతని యొక్క పెన్ నేమ్ ఏంట్రా అంటే సంపూరన్ సింగ్ కాలరా చాలా ఇంపార్టెంట్ చూడండి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు పెన్ నేమ్ కూడా అడుగుతున్నాడు సార్ ఎన్ని చదవాలా సార్ అంటే చదవాల ఉద్యోగం రావాలనుకుంటే ద బ్రెయిన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద నవ సిస్టమ్ సెంట్రల్ నర్వ సిస్టమ్ బ్రెయిన్లో మనకు మెనింజిటిస్ అనే రోగం వస్తుంది స్వెల్లింగ్ వస్తాయనమాట మెనుంజటిస్ అదేవిధంగా మీరు నాకు కామెంట్ కాంబేషన్లో పెట్టండి బ్రెయిన్ అనేది దేని యొక్క కవర్లో అంటే దాని అరౌండ్ ఏ లేయర్ ఉంటుంది అదేవిధంగా మన గుండె ఏ లేయర్ ఉంటుంది అదేవిధంగా మన లంగ్స్ లేయర్ పేరు ఏంటి అవన్నీ తెలియాలా ఫ్లూరల్ క్యావిటీ ఏంటి ఏంటి అవంటే ఇవ్వంటే లేయర్స్ అన్నీ తెలిసా తెలియాలి మీకు ద ఫెస్టివల్స్ ఇస్ అసోసియేటడ్ విత్ ద వామన్ ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు దట్ ఈజ్ ఓనం అనమాట ఇది కేరళలో జరుపుకుంటారు ఇక్కడ ఏం జరుగుతుందంటే వామన్ ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు గారిని మనం చెప్పుకోవచ్చు అనమాట ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ ఇండియా యాజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్గా డిక్లేర్ చేయడం జరిగింది ద డిటర్మినెంట్స్ ఆఫ్ ద ప్యాటర్న్స్ ఆఫ్ ద డ్రైనేజ్ సిస్టమ్ ఏంట్రా అంటే క్లైమేటిక్ అని మనం తెలుసుకోవచ్చు ఇక్కడ కండిషన్స్ ఆఫ్ ద ఏరియా అండర్లైంగ్ రాక్ స్ట్రక్చర్ అండ్ స్లోప్ ఆఫ్ ద ల్యాండ్ బట్ నాట్ ద సోర్స్ ఆఫ్ ద డ్రైనేజ్ సిస్టమ్ సో ఓవరాల్ ఇవన్నీ డిటర్మినెంట్స్ అనమాట ప్యాటర్న్స్ ఆఫ్ ద డ్రైనేజ్ సిస్టమ్ క్లైమాటిక్ కండిషన్స్ ఆఫ్ ద ఏరియా మరియు అండర్లయింగ్ రాక్ స్ట్రక్చర్ మరియు స్లోప్ ఆఫ్ ద ల్యాండ్ బట్ దీంట్లో ఏది కాదురా అంటే డిటర్మినెంట్ అంటే సోర్స్ ఆఫ్ ద డ్రైనేజ్ సిస్టమ్ మాత్రం కాదు ద టర్మ్ కంక స్టూడ్ ఫర్ ద కంటెక్స్ట్ ఆఫ్ సూఫీ ట్రెడిషన్ అనమాట అదేంట్రా అంటే ఏ హాస్ నెక్స్ట్ ఏంటంటే ద మనీ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అనేది ట్వంటీ ఫోర్ సెవెన్ త్రీ హండ్రెండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఐఎంపిఎస్ అంటారనమాట అదేవిధంగా మనకి ఎన్ఈంపిఎస్ అనేది ఇవి మనీ ట్రాన్స్ఫర్ మోడ్ అనమాట రిజర్వాయర్ ఆఫ్ డ్యామ్ ప్యాడీ ఫీల్డ్ గార్డెన్ ఆర్ ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్ బట్ నాట్ ఫారెస్ట్ ఇవన్నీ మనం ఆర్టిఫిషియల్ ఈకోసిస్టమ్ అయితే రిజర్వాయర్ ఆఫ్ డ్యామ్ కానీ ప్యాడీ ఫీల్డ్ కానీ గార్డెన్ కానీ బట్ నాట్ ద ఫారెస్ట్ అని గుర్తుంచుకోండి ఇండియాస్ మేడ్ ఇన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ ఏదిరా అంటే గగన్యాన్ అనమాట మొట్టమొదటి స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ గగన్యాన్ ఈ గగన్యాన్లో మనము ఒక ఇండియా నుంచి పంపించడం జరుగుతుంది మనం ఇంతవరకు మంగళయాన్ని చూసింటాము లేదంటే చంద్రయాన్ చూసింటాము నెక్స్ట్ మనం గగన్యాను ఎప్పుడు వెళ్తుంది ఎవరితోటి టైప్ పెట్టుకొని మనము విధంగా సక్సెస్ఫుల్లీ లాంచ్ చేయాలనుకుంటున్నాము వాళ్ళు ఎంతమంది ఉన్నారు సైంటిస్టులు వెళ్ళేవాళ్ళు వాటి గురించి కొద్దిగా తెలుసుకోండి నెక్స్ట్ ఏంటంటే లోదాల్ అనేది చూసినట్లయితే దోలవీర అండ్ సత్కో సోత్కోదా చూడండి పేరు కూడా ఎలా ఉన్నాయో ఇవన్నీ లోదాలు దోలవీరా సోత్కోవా ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద హరప్పన్ సిటీ మెహర్గర్ మాత్రం కాదు ఇట్లాంటి అడిగాడు అనమాట ఏది సంబంధించి దేనికి కాదని నదియా మురాద్ అనే అతనికి నోబల్ పీస్ ప్రైజ్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో రావడం జరిగింది వెనిగర్ ఈ విధంగా యాసిటిక్ యాసిడ్ అప్ప అది అది ఏమవుతుందంటే బ్లూ ఏమవుతుంది రెడ్ అయిపోతుంది లెట్మాస్ పేపర్ తోటి టచ్ అయితే యాసిడ్ అనేది ఆబ్వియస్లీ రెడ్ అయిపోతుంది అనమాట బెంబేద్క అనేది కేవ్స్ ఉన్నాయి వరల్డ్ హెరిటేజ్ సైట్గా మనము ప్రీహిస్టారిక్ రాక్ షెల్టర్గా గుర్తుంచుకోవాలి ద స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ ద మయోపియా అంటే కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడనమాట మయోపియా అంటే షార్ట్స్ సైట్ అనమాట ద అఫెక్టెడ్ ఐ ద ఇమేజ్ ఆఫ్ దిస్టాంట్ ఆబ్జెక్ట్ ఈస్ ఫార్మ్డ్ బియాండ్ ద రెటీనా తప్పు ఇది బియాండ్ ద రెటీనా కాదు ముందరే పడుతుందన్నమాట అప్పుడు మనం ఏం చేస్తామంటే కాంకేవ్ లెన్స్ యూజ్ చేసి ఫాస్ట్గా దాని దగ్గర వచ్చేటట్టు చేస్తామన్నమాట నెక్స్ట్ ఏంటంటే మిగతా ఇచ్చిన ప్రకారము నియర్ సైటెడ్నెస్ అంటారు కరెక్టే ద విజన్ మే బీ కరెక్టెడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కాంకే వెరీ గుడ్ ద పర్సన్ అఫెక్టెడ్ బై ఇట్ కెన్ నాట్ సీ బియాండ్ బియాండ్ ఫ్యూ మీటర్స్ చూడలేడనమాట అవును నెక్స్ట్ ఏంటంటే బ్రింగా అనేది ఒరిస్సాలో ఒక లోకల్ నేమ్ దేనికంటే స్లాష్ అండ్ బర్న్ అగ్రికల్చర్కి బ్రింగా అంటారనమాట లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో టర్మ్డ్ యాజ్ అ థర్డ్ టయర్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఇండియా అని మనం తెలుసుకోవచ్చు ఇది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ నెక్స్ట్ ఏంటంటే ద రూలర్ బిల్ట్ ద మాస్క్ కాల్డ్ అడ్ హైదిన్కా జోపడా ఇది అడాయిదిన్కా జోపడా అనేది కుతుబ్దిన్ ఐబక్ బిల్డ్ చేయడం జరిగింది ద కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ప్రొవైడెడ్ ఫర్ ద రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఎయిటీ సిక్స్త్ అమెండ్మెంట్ అని మనం తెలుసుకోవచ్చు ఓవరాల్ ఏంటంటే ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఎయిటీ సిక్స్త్ అమెండ్మెంట్ ప్రకారమే మనం చూడొచ్చు నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ద ఇన్స్టిట్యూషన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రెగ్యులేటింగ్ ద ఫార్మల్ సోర్సెస్ ఆఫ్ క్రెడిట్ ఇన్ ఇండియా ఈజ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనం తెలుసుకోవచ్చు ఏ ఇన్స్టిట్యూషన్ రెస్పాన్సిబుల్ రా ఈ విధంగా రెగ్యులేటింగ్ ద ఫార్మల్ సోర్సెస్ ఆఫ్ క్రెడిట్ ఇన్ ఇండియా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈరోజు శక్తికంత దాస్ ఎవరు తనకి హెడ్ అనమాట ద ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా ఈజ్ పబ్లిష్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఈ సర్వే ఆఫ్ ఇండియా అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది డ్యూరింగ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా గోమస్తా వాజ్ ఎ పెయిడ్ సర్వెంట్ గుమాస్తా అని చెప్పి చెప్పుకోవచ్చు ఎ పెయిడ్ సర్వెంట్ టు సూపర్వైజ్ వీవర్స్ కలెక్ట్ సప్లైస్ అండ్ ఎగ్జామైన్ ద క్వాలిటీ ఆఫ్ క్లోత్ ఆ గుమస్తాలు ఏం చేసేవాళ్ళంటే ఈ విధంగా చూసేవాళ్ళు అనమాట సూపర్వైజ్ చేసేవాళ్ళు ద రివర్స్ ఫామ్స్ ద ఫేమస్ దువాధార్ ఫాల్స్ దట్ ఈజ్ నర్మదా రివర్ అనమాట చాలా ఇంపార్టెంటు దూద్సాగర్ ఫాల్ ఎక్కడుంది దువాధార్ ఫాల్ ఎక్కడుంది దూద్సాగర్ ఫాల్ గోవాలో ఉంది దువాధార్ ఫాల్ అనేది జబల్పూర్లో ఉందన్నమాట మధ్యప్రదేశ్ చాలా ఇంపార్టెంట్ నర్మదా అంటానలే అమర్కంటక్ గుర్తు రావాలి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ నర్మదా అండ్ తాపి టక్క టక్క ట రావాల ద టాంబ్ ఆఫ్ షేర్షాసూరి సిచ్యువేటెడ్ ఇన్ సాసారాంలో మనం చూడొచ్చు షేర్షాసు యొక్క సమాధి టాంబ్ ఆఫ్ హెమయూన్ ఢిల్లీ కన్స్ట్రక్టెడ్ బై అక్బరు హుమయూన్ పెల్లాము అక్బర్ కొడుకు కాబట్టి సో వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసింది హుమయూన్ నామ రాసింది అక్బర్ యొక్క హుమయూన్ యొక్క సిస్టర్ అనమాట ఆమె పేరు కామెంట్ సెక్షన్లో పెట్టండి ఉజ్జయిన్ సిటీ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద కుంభమేళ అవును అక్కడ జరుగుతుంది అదేవిధంగా ద హిందూ ష్రైన్స్ ఈజ్ రీసెంట్లీ డిక్లేర్డ్ యాజ్ నేషనల్ హెరిటేజ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ దట్ ఈస్ ద పంచతీరాత్ ఈ పంచతీరాత్ అనేది హిందూ ష్రైన్ అనమాట టెంపుల్ దీన్ని మనము నేషనల్ హెరిటేజ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ చేసిందనమాట ట్యూబెకులసెస్ టీబీ నిమోనియా అండ్ ఇన్ఫ్లూయెంజా ఇవన్నీ గాలి నుంచి వచ్చే ప్రాబ్లమే అంటే ఎయిర్ నుంచి ట్రాన్స్మిట్ అవుతాయి అనమాట స్ప్రెడ్ అవుతాయి అనమాట ట్యూబెకులస్ రెస్పిరేటరీ డిజార్డర్గా మనం తెలుసుకోవచ్చు ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద టెంపుల్ ఏది అంటే గర్భగృహ గర్భగుడి కదా అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇన్ ఇండియా ద హ్యూమన్ ఇంటర్ఫేస్ ఈజ్ ప్రొహిబిటెడ్ అంటే నేషనల్ పార్క్స్లో ఈ ఏరియాస్లో హ్యూమన్ ఇంటర్ఫేస్ అనేది ప్రొహిబిట్ అయిందనమాట నిర్మూలించారు ద జన్స్కార్ ద హున్జా అండ్ ద నూబ్రా ఇవన్నీ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్ అని చెప్పి చెప్పుకోవచ్చు మనకి ల్యాండ్ ఆఫ్ పంజాబ్ అంటారు ఐదు రివర్లు ఉన్నాయి జేసీబీ అంటే జూలం చీనాబ్ బియాస్ దాని తర్వాత ఇంకా రెండు ఉన్నాయి జేసీబీఆర్ఎఫ్ అంటే రావి అండ్ ఆర్ఎస్ అండ్ సట్లెజ్ ఈ ఐదు ఉన్నాయి అనమాట రావి అండ్ సట్లెజ్ జేసీబీఆర్ఎస్ జీలం చీనాబ్ బియాస్ రావి అండ్ సట్లెజ్ ఈ ఫైవ్ రివర్స్ అనమాట గణేష్ చతుర్థి ఈజ్ ఇట్స్ మెయిన్ ఫెస్టివల్ ఫోక్ థియేటర్ ఇస్ కాల్డ్ తమాషా మనకు తెలుసు మహారాష్ట్రలో గణేష్ ఫెస్టివల్ బాగా చేసుకుంటారు మెయిన్ ఫెస్టివల్గా ఫోక్ డ్యాన్స్ ఏదిరా అంటే ఫోక్ థియేటర్ డ్యాన్స్ తమాషా అండ్ ట్రెడిషనల్ శారీ దాని పేరు ఏమంటారంటే పైతానీ అంటారనమాట అండ్ ఇవన్నీ కల్చర్ ఆఫ్ మహారాష్ట్ర గోతిపువా కాదు గోతిపువా ఎక్కడిది మీరు కామెంట్ సెక్షన్లో కనుక్కొని చెప్పండి నెక్స్ట్ ఏంటంటే ద ప్లాస్టిక్స్ విచ్ గెట్ డిఫామ్డ్ ఈజీలీ ఆన్ హీటింగ్ దాన్ని ఏమంటారు అంటే థర్మోప్లాస్టిక్స్ అంటారనమాట ద క్లైమేటిక్ కండిషన్స్ ఆఫ్ ద ప్రేరీస్ ఇట్ హ్యాస్ ద కాంటినెంటల్ టైప్ ఆఫ్ క్లైమేట్ విత్ ద ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ మనకి ఈ విధంగా క్లైమేటిక్ కండిషన్స్ ప్రేరీస్లో ఎలా ఉంటాయంటే కాంటినెంటల్ టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది చూడొచ్చు ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ అనేది మనం చూడవచ్చు అనమాట ద డిస్ప్యూట్ బిట్వీన్ ద టూ స్టేట్స్ కెన్ బి రిజాల్వ్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండర్ ఇట్స్ ఒరిజినల్ జూరిస్డిక్షన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇది డిస్ప్యూట్ రెండు స్టేట్స్ మధ్యలో సో రిజాల్వ్ బై ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండర్ ఇట్స్ ఒరిజినల్ జూరిస్డిక్షన్ వెన్ కామన్ సాల్ట్ యాడెడ్ ఇన్ వాటర్ దెన్ ద బాయిలింగ్ పాయింట్ ఎలివేట్స్ అండ్ బట్ ఫ్రీజింగ్ పాయింట్ డిప్రెస్స్ సో ఓవరాల్ అంటే ఉప్పు అనేది యాడ్ చేయడం జరిగింది ఏంటంటే బాయిలింగ్ పాయింట్ పెరిగిపోతుంది బట్ ఫ్రీజింగ్ పాయింట్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుందంట స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఆర్ బీయింగ్ సెటప్ బై ద గవర్నమెంట్ ఆర్డర్ టు అట్రాక్ట్ ఫారిన్ కంపెనీస్ ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేది సెటప్ చేయడం జరిగింది దేనికోసము ఫారిన్ కంపెనీస్ని అట్రాక్ట్ చేయడం కోసము

పర్ క్యాపిటా ఇన్కమ్ ఏదిరా అంటే యావరేజ్ ఇన్కమ్ అని మనం తెలుసుకోవచ్చు ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ యొక్క ఇంకొక పేరు నెక్స్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ నైన్టీన్ అనేది ద సిస్టమ్ ఆఫ్ డయార్కీ వాజ్ ఇంట్రొడ్యూస్ ఇన్ ఇండియా సో ఈ నైన్టీన్ నైన్టీన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏమి మెన్షన్ చేస్తుంది అంటే ఇది ఒక సిస్టమ్ ఆఫ్ డయార్కీ అనమాట ఇది ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా అండర్ విచ్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ ద జమీందార్ వర్ గివెన్

బుగ్గ్యాల్ అంటారు నెక్స్ట్ మనం గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే కాపర్ అనేది మనకి మ్యాక్సిమమ్ ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది సో మనము కాపర్ మనం ఇండ్లలో డొమెస్టిక్ వైర్కి యూజ్ చేస్తారు అదేవిధంగా ఈ కాపర్ మెటల్ అనేది ఈ లైటినింగ్ అరెస్టర్స్ ఏవైతే బిల్డింగ్ల పైన ఉంటాయో ఎప్పుడైతే థండర్ వస్తుందో లైటింగ్ వస్తుందో ఆ లైటనింగ్ అనేది పూర్తిగా గ్రౌండ్ చేసి గ్రౌండ్ చేసిండం కాబట్టి ఆ బిల్డింగ్ పడకోకుండా హెల్ప్ చేస్తుంది అనమాట అక్కడ ఈ కాపర్ అనేది వాడడం జరుగుతుంది సో ఓవరాల్ ఈ మొత్తం ఇన్ని చాప్టర్స్ అయితే నేను మొత్తం ఈ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది మీరు టూ థౌజండ్ నైన్టీన్లో ఏదైతే ఎగ్జామ్ జరిగిందో ఆ ఎగ్జామ్లో జరిగిన ఈ క్వశ్చన్స్ అన్నీ నేను ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అంటే ఏదైతే హార్డ్ అంటే ఈ క్వశ్చన్స్ అన్ని హార్డ్ లెవెల్ అనమాట మీకు తెలీదు వన్ ఆఫ్ ద బెస్ట్ క్వశ్చన్స్ నేను కంపైల్ చేయడం జరిగింది మిగతా కరెంట్ అఫైర్స్కి అవసరం లేదు మీకు అవన్నీ క్వశ్చన్స్ వాటికి సంబంధించిన రీసెంట్గా ఏమైతే జరుగుతున్నాయో ఆ కరెంట్ అఫైర్స్ సంబంధించి లైక్ ఎవరు వరల్డ్ కప్ గెలిచారు ఎవరు ఎక్కడ జరుగుతుంది ఫుట్బాల్ కప్ ఎక్కడ ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు కానీ డోంట్ వరీ మీ టైం వచ్చే మాక్సిమం కరెంట్ అఫైర్స్ కూడా మనం కవర్ చేసేద్దాం ఆల్రెడీ నేను కొన్ని రీసెంట్గా అడిగిన ఎగ్జామినేషన్ సంబంధించిన ఆ వీడియోలు అనేది పెట్టడం జరిగింది మీ ప్లేలిస్ట్ వెళ్ళి ఒకసారి చూసినారంటే ఆ అంటే నేవీ ట్రేడ్స్మెన్ పేపర్ క్వశ్చన్ కానీ లేదంటే ఇండియన్ కోస్ట్ార్డ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ కానీ ఎయిర్ ఫోర్స్ ఆఫ్కార్డ్లో జరిగిన కొన్ని క్వశ్చన్స్ కానీ ఇవన్నీ కరెంట్ అఫైర్స్ సంబంధించి అనమాట ఆ క్వశ్చన్సే ఇక్కడ తీసుకొని మీకు అడుగుతాడనమాట సో అలాంటి క్వశ్చన్స్ అండర్ఎస్టిమేట్ చేయకండి ఆ వీడియోస్ని ఆ వీడియోస్ని చూడడానికి ట్రై చేయండి సో ఇన్ని వీడియోలు చూస్తే అంత మీకు ఎంత హెల్ప్ అవుతుంది ఐ హోప్ ఇంతకన్నా మంచి మెటీరియల్ ఎక్కడ మీకు కనపడదు ఎందుకంటే ఆ వీడియోస్ కూడా దీంట్లో మేము ఎరి కాబట్టి మీకు హెల్ప్ అవుతుంది అనమాట సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఐ వాంట్ గైస్ టు గో త్రూ రెస్ట్ ఆల్ ఏ వీడియోస్ అయితే నేను చెప్తానో తెలుగు వీడియోస్ కానీ వాటిని మీరు ఒకసారి చూసుకోండి మీకు నచ్చినట్లయితే ఐ వాంట్ యు గ్యాస్ టు హెల్ప్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో క్లోజెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి వాళ్ళు బాగుపడతారు మీరు బాగుపడండి సో ప్రోగ్రెస్ టుగెదర్ థ్యాంక్ యూ గైస్ ఇది ఇట్స్ మై ప్రివిలేజ్ ఇంత ఇంతసేపు నేను మాట్లాడి మీకోసం చెప్తున్నాను అండ్ ఇఫ్ యూ గెట్ సెలెక్టెడ్ ప్లీజ్ లెట్ మీ నాట్ డొనేట్ సంథింగ్ టు మై యాజ్ సమ్ బక్షిష్ యూ కెన్ గివ్ టు యువర్ గురు సో ప్లీజ్ డూ రైట్ వాట్ ఎవర్ గురుదక్షిణ యూ వాంట్ వన్స్ యు గెట్ సక్సీడెడ్ ముందే అడగట్లేదు ఆఫ్టర్ దాట్ ఎందుకంటే ఇన్ని వీడియోస్ మీరు చూస్తున్నారు మీరు అందరూ డౌన్లోడ్ చేసుకునే చూస్తున్నారు ఐ డోంట్ గెట్ ఎనీథింగ్ ఇఫ్ యూ డౌన్లోడ్ ద వీడియోస్ ఫ్రమ్ ద యూట్యూబ్ ఛానల్ అంటిల్ అర్లీస్ యూ వాచ్ ద గుడ్ అడ్వర్టైజ్మెంట్ థ్యాంక్ యూ గైస్ హ్యావ్ ఎ గుడ్ డే హ్యావ్ గ్రేట్ లైఫ్ అండ్ సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్ ఎస్ఎస్ఎస్ జీడీ కాకపోయినా ఎస్ఎస్ఎస్ సిహెచ్ఎస్ఎల్ ఉంది సిహెచ్ఎస్ఎల్ కాకపోయినా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉంది మీరు బాగా చదువుతారంటే కంబైన్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఉంది ఈ ఎగ్జామ్స్ అన్నీ మీరు రాయండి సో ఏ జాబ్స్ అయినా కానీ మీకు అండర్ ఎస్టిమేట్ చేయకండి ప్రతి ఒక్క జాబు మంచిదే ఒకసారి మీరు లోపలికి వెళ్ళిన తర్వాత నిదానంగా ఫర్దర్ మీరు ఏ జాబ్కైనా ట్రై చేసుకోవచ్చు ఎందుకంటే మీకు ఒక బ్యాకప్ అనేది ఉంటుంది మీకు ఒక ఫ్యామిలీ లైఫ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది సో ఆటోమేటిక్గా మీకు మెంటల్ స్ట్రెస్ అనేది ఉండదు డబ్బులు అనేది కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఏది చేయడానికైనా కూడా మీకు ఫ్రీగా ఉంటుంది సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ప్లీజ్ వర్క్ హార్డ్ అండ్ స్మార్ట్ వర్క్గా చేయండి ఎందుకంటే అట్లాంటి అట్లా మీరు వర్క్ హార్డ్ చేసే కన్నా కొద్ది స్మార్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రోజుల్లో సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు నాకు నూటికి ఎన్ని మార్కులు ఇస్తున్నారు నూటికి నైంటీయా హండ్రెడా మీరు ఒకవేళ దీంట్లో ఈ ప్రాబ్లం ఉంది సార్ అంటే మీరు దానికి కామెంట్ సెక్షన్లో రిమార్క్స్ చేయండి సార్ ఇలా చెప్పండి ఇలా చెప్తే బాగుంటుంది అనేది దాని మీద నేను వర్కౌట్ చేస్తాను సో ఈ వన్ అవర్ వీడియో ఐ థింక్ ఇట్ మే బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ ఐ వాంట్ యూ 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 టు సక్సెడ్ ఇన్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ గైస్ హ్యావ్ ఎ గుడ్ డే హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ జై హింద్ అండ్ వందే మాత్రం జు